స్టేట్ వరకు మనం ప్రవేశిస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, దీనులుగా మీ పిల్లలుగా మీ సన్నిధిలో వాక్యమును ధ్యానించుటకు మా జీవితాలకు అవసరమైన విషయాలు తండ్రి మేము నేర్చుకున్నట్టుకు సిద్ధపడి ఉండగా మీ నడిపింపుతో మమ్మల్ని నడిపించి మా జీవితాలను మరింత బలపరచమని వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజుకు మనం ఏర్పాటు చేసుకున్న అంశం పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర. అది ఈరోజు మన అంశం, పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర. సెల్ ఫోన్స్ అన్నీ కూడా మనము నిశ్శబ్దంగా ఉంచుకొని మనము వాక్యం విందాం. మధ్యలో ఎవరు తిరగకండి. ఎంత ఇంపార్టెంట్ కాల్ వచ్చినా మీరు లేచి బయటికి వెళ్ళకండి. అలాంటి ఒక చక్కని విధేయతతో కూడుకున్నటువంటి వాతావరణంలో ఈరోజు ఈ వాక్యాన్ని మనం విందాం. ఎవరు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా విందాం, ఓపిగ్గా విందాం. పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర. ఈ మధ్యకాలంలో ఇదే అంశాన్ని నేను హైదరాబాద్లోని ఏఎస్రావు నగర్లో చెప్పాను ఒక రెండు నెలల కిందట. కానీ అక్కడ మనకు కేవలము గంట వ్యవధి మాత్రమే ఆ హాల్ మనకిస్తారు. ఆ గంట వ్యవధిలో మనం ఎంత చెప్పుకుంటే అంత చెప్పుకోవాలి, తర్వాత ఆమెన్ అనేసి రావాలి. అందువలన పూర్తి సమాచారం అక్కడ నేను ఇవ్వలేకపోయాను అన్న ఉద్దేశంతో పైపెచ్చు మీలో చాలామంది అక్కడికి రానివారు గనుక, ఆ రోజు రాలేదు గనుక, మళ్ళీ మీ అందరి ముందు ఈ అంశాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసి ప్రతి ఒక్కరిని ఈ మాటల ద్వారా బలపరచాలన్న ఉద్దేశంతో ఈ అంశాన్ని మరొక్కసారి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర, అది మన అంశం. ఈ మాట వినగానే ఎవరికి పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర అని మీకు అనిపిస్తోందో చెప్పండి. పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర, అది అంశం. ఎవరికి పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర ఇది చెప్పాలి, అందరు చెప్పండి. మనకు అనండి. ఎవరికి? మనకు. లేవీలు కూడా ఇస్రాయేలీలే. ఇప్పుడు లేవీలు స్పెషల్గా ఇస్రాయేలీలకు నేర్పిస్తారని మీరు ఒక కోణంలో ఆలోచించి చెప్పారు, కానీ మీరు మంచోళ్ళే, నేను కాదనట్లేదు. కాకపోతే పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర అనగానే ఈరోజు మీరు ఏం ఫిక్స్ అయిపోవాలి, ఓహో ఈ లేవీయుల చరిత్ర మాకేదో పాఠాలు నేర్పిస్తోందన్నమాట. ఎవరికి? మనకు అనండి అందరూ. చచ్చా నాకు అనండి ఇప్పుడు. అది ఇప్పుడు లేవీయుల చరిత్ర ఈరోజు ఎవరికి పాఠాలు నేర్పించబోతోంది అని అందరూ భావించాలి. వినే ప్రతి ఒక్కరు నాకు, నాకు అనుకున్న తర్వాత మాకు, మనకు అన్న భావనలోనికి వెళ్దాం. కనుక ఈరోజు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కనుక ఈ బండి, ముగింపుకు వచ్చేసరికి ఆ బండి మన స్టేషన్ ముందు ఆగాలి, మన ఇంటి ముందు ఆగాలి, మన తలుపును తట్టాలి, దాన్ని మనసులో ఉంచుకొని ముందుకెళ్దాం. అందరు రెడీ కదా, మరి స్టార్ట్ చేద్దాం. లేవీయులు మనకు పాత నిబంధనలో ఎక్కువగా కనిపించే ఒక ప్రజా బృందం ఇది. లేవీల గురించి మనకు అంతో ఇంతో అవగాహన ఆల్రెడీ ఉందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను మీ విషయంలో. అయినప్పటికీ ఒక ప్రశ్న వేద్దాం. లేవీయులు అనగానే మీకు వెంటనే గుర్తొచ్చే కొన్ని విషయాలు, అంటే వాళ్ళు ఎవరు ఏంటి అని మీకేం గుర్తొస్తే అది చెప్పండి. ఎవరు వాళ్ళు? యాజకులు. ఇంకేమైనా? రైట్, యాకోబు కుమారులలో ఒకడైనటువంటి లేవీ పిల్లలు. ఇంకేమైనా? సేవకులు, పరిచారకులు, యాజకులు. అంతేనా? వెరీ గుడ్. దేవుడు ఏర్పాటు చేసుకున్న, పరిచర్య కోసం ఏర్పాటు చేసుకున్న
ఒక గోత్రపు వారు ఇంతే కదా, అందరికీ వెంటనే లేవీలు అనగానే ఇంతకు మించి ఎంత కొట్టుకున్నా మనం బండి దాటదు. లేవీలు అనగానే వాళ్ళు యాజకులని, సేవకులని, పరిచారకులని, ఇంకా లేవీ గోత్రికులని. యాకోబు యొక్క 12 మంది కుమారులలో ఒక కుమారుడు లేవీ అయితే ఆయన పిల్లలు వీళ్ళని, ఇవన్నీ మనకు వెంటనే గుర్తొస్తాయి. అల్టిమేట్గా లేవీలు అంటే మనకు సేవకులు అన్న పిక్చర్ వెంటనే మనకు మెదడులో అలా స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు 2వ ప్రశ్న, వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళే, 100% దెర్ ఇస్ నో డౌట్. అయితే సేవకులు అనగానే ఏ సేవకులైనా, లేవీలు కానీ ఎవరైనా, మీకు వెంటనే గుర్తొచ్చేది సాత్వికులు, దీనులు, మంచివారు, అంతేనా, మంచి మాటలు చెప్పేవారు. మీరు ఒక సాఫ్ట్ నేచర్ని మీరు ఊహించుకుంటారా సేవకులు అంటే? మీకు అది గుర్తొస్తుందా? లేకపోతే మెడలో ఎర్ర కర్చీఫ్ కట్టుకొని రోడ్డు మీద తల్వారు పట్టుకొని రండ్రా చూసుకుందాం, ఈ టైప్ పిక్చర్ ఏమన్నా మీకు క్రియేట్ అవుతుందా? ఏంటి సేవకులు అనగానే మీకు సాఫ్ట్ పర్సనాలిటీ, సాఫ్ట్ నేచర్ వెంటనే గుర్తొస్తుందా, లేకపోతే వైలెంట్ నేచర్ గుర్తొస్తుందా అని అడుగుతున్నాను నేను. ఒక హింసాత్మకమైనటువంటి పిక్చర్ ఏం కనపడదు కదా, రక్తం అంతట్లో రాసుకొని డి అంటే డి, సై అంటే సై అన్న పిక్చర్ మనకేం అనిపించదు. అలాగనే లేవీలు అనగానే వెంటనే మనకు సేవకులు అని ఎప్పుడైతే గుర్తొస్తుందో, సేవకులు అనగానే వెంటనే మనకు వాళ్ళ గురించి సాఫ్ట్ పర్సనాలిటీ, సాఫ్ట్ నేచర్, ఇదంతా మనకు వెంటనే మైండ్లో స్ట్రైక్ అవుతుంది. అయితే ఈరోజు ఈ పాఠాన్ని మనం ఎన్నుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటో నేను ముందుగా చెప్పి ముందుకెళ్తాను. పాత నిబంధనలో లేవీయులను దేవుడు తన సేవ కోసం ఎన్నుకున్నాడు, అది బైబిల్లో ఉంది. ఈరోజు ఇది కూడా సేవకుల సదస్సే. ఉదయం నుంచి ఇక్కడ జరిగింది ఏంటి, సేవకుల శిక్షణా సదస్సే, కమిటీ మీటింగ్లో జరిగిందంతా అదే. వాళ్ళు మాత్రమే కాకుండా దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను కూడా దేవుని సేవలో వాడబడాలన్న ఆశ అంతో ఎంతో కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అయితే దేవుడు మనల్ని ఎన్నుకోవాలి అంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలి అని అంటే, దేవుడు మనల్ని వాడుకోవాలి అని అంటే, దేవుడు వీళ్ళ చరిత్రను వ్రాయించి దీన్ని స్టడీ చేయమని చెప్పాడు. కారణం చరిత్రలో దేవుడు వీళ్ళని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు, వాడుకున్నాడు కూడా. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి పిక్చర్, నేను కూడా ఎన్నుకొనబడాలి అంటే దేవుని చేత, నేను కూడా ఏర్పరచబడాలి అంటే దేవుని చేత, నేను కూడా దేవుని చేత వాడబడాలి అని అంటే, చరిత్రలో ఇంతకుముందు దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో వారిని పట్టుకొని మన ముందు పెట్టుకుంటే, వాళ్ళని ఎందుకు ఏర్పరచుకున్నాడో మనకు తెలిస్తే, మనల్ని ఎందుకు ఏర్పరచుకుంటాడో, ఎప్పుడు ఏర్పరచుకుంటాడో, ఎలా ఉంటే ఆయన మనల్ని ఆశిస్తాడో, కోరుకుంటాడో అన్నది మనకు కనబడిపోతుంది ముందు. అది టార్గెట్ మెయిన్. దేవుడు నన్ను వాడుకోవాలి, దేవుడు నన్ను కోరుకోవాలి, దేవుడు నన్ను ఎన్నుకోవాలి, దేవుడు నన్ను ఏర్పరచుకోవాలి, దేవుడు నన్ను ఉపయోగించుకోవాలని మనకు 100 కోరికలు ఉండొచ్చు. కానీ ఇవన్నీ జరగాలంటే మనకంటే ముందు సీనియర్లు ఎవరైతే ఉన్నారో బైబిల్లో, వారిని మనం పట్టి చూస్తే, వాళ్ళ చరిత్రను తెరచితే చదివితే పరిశీలిస్తే, వారిని ఎందుకు ఎన్నుకున్నాడు కనుక నేను కూడా అలా ఉంటే దేవుడు నన్ను ఎన్నుకుంటాడన్నమాట, వాడుకుంటాడన్నమాట, ఇష్టపడతాడన్నమాట అన్న పిక్చర్ మనకు బయటకు వస్తుంది. అందుకోసమే వీళ్ళ చరిత్ర చదువుకుందాం ఈరోజు. ఇది లేవీయుల చరిత్ర. ఈ చరిత్ర మనకు పాఠాలు నేర్పించబోతోంది. ఆ పాఠాలు నేర్చుకోవడానికి వీళ్ళ చరిత్ర చదువుకుందాం. వెళ్దాం ముందుకి. సేవకులు అనగానే లేవీయులు మనకు గుర్తొస్తున్నారు పాత నిబంధనలో. సేవకులు అనగానే వెంటనే మనకు సాఫ్ట్ నేచర్, సాఫ్ట్ కార్నర్, లేకపోతే సాఫ్ట్ పర్సనాలిటీ, సాత్వికులు, దీనులు అన్న ఆలోచనలు, ఊహాచిత్రం మనకు మనసులో మొదలవుతోంది. కానీ ఒక విషయం చెప్పాలి ఇక్కడ, లేవీయుల చరిత్ర మనం చదివితే, బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే, వీళ్ళ ప్రారంభమే ఒక హింసతో కూడుకున్నది. ఇది గమనించదగ్గ విషయం. దేవుడు ఎన్నుకున్న, దేవుడు తనకు సేవ చేయడానికి ఎన్నుకున్న గోత్రం ఏదైతే ఉందో, లేవీ గోత్రం, ఆ లేవీ గోత్రికుల ప్రారంభం అన్నది ఒక వైలెంట్ బిగినింగ్,
వాళ్ళ ప్రారంభం ఒక హింసతో కూడుకున్నటువంటి ప్రారంభం, అది రక్తము చిందించినటువంటి ప్రారంభం, అది రక్తపాతం సృష్టించినటువంటి ఆరంభం, అది మనం చదివేటప్పుడు ఇలాంటి వారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడనే ప్రశ్న ఖచ్చితంగా పుడుతుంది మనకు. అందుకోసమే ఈరోజు ఈ పాఠాన్ని రెండు భాగాలుగా నేను డివైడ్ చేసి మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. నోట్స్ రాసుకుంటుంటే పార్ట్ 1 and పార్ట్ 2 అని మీరు రాసుకోవాలి. పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర అన్న అంశాన్ని రెండు భాగాలుగా నేను విడగొట్టి మీ ముందుకు జాగ్రత్తగా తీసుకొని రాబోతున్నాను. ఇప్పుడు మీరు వినబోతున్నది మొదటి భాగం. ఇది ముగించుకున్న తర్వాత బ్రేక్ లేకుండా రెండో భాగంలోనికి వెళ్తాను. ఆ రెండో భాగం కూడా ముగించుకొని లంచ్కి వెళ్తాం. అది మన ప్రయాణం. ఎప్పుడైపోతే అప్పుడు లంచ్, ఇంకా టైం పెట్టుకోకండి. మీరు స్టార్ట్ చేద్దాం మొదటి భాగం. ఈ మొదటి భాగంలో లేవీయుల చరిత్రను చదివితే ఆ హిస్టరీలో ఈ లేవీయులకు సంబంధించి ఎన్నో హింసాత్మక ఘటనలు కనబడతాయి. కేవలం ఒకటే కాదు, అందులో భాగం ఈరోజు ఒక 3 లేవీయుల చరిత్రలోని ఒక 3 వయలెంట్ ఈవెంట్స్, వయలెంట్ ఇన్సిడెంట్స్, హింసతో కూడుకున్న, హింసతో ముడిపడిన, హింసాత్మకతతో కూడుకున్నటువంటి ఒక 3 సందర్భాలను మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. ఇది మొదటి భాగంలో మనం చూడబోయేది. మొదటి సందర్భం, రెండవ సందర్భం, మూడవ సందర్భం. ఈ 3 సందర్భాలలో కూడా జరిగింది రక్తపాతం, మారణహోమం. ఈ మారణహోమాన్ని సృష్టించింది ఈ లేవీలే. కానీ ఒక్కొక్క సంఘటన వాళ్ళ చరిత్రను అలా మలుపులు తిప్పుతూ వచ్చేసింది, మలుపులు త్రిప్పుతూ వచ్చేసింది. లేవీల చరిత్రలో ఈ 3 సంఘటనలు చాలా కీలకమైనవి అని ఎందుకంటున్నానంటే ఈ 3 సంఘటనలు కూడా వాళ్ళ హిస్టరీని అలా తిప్పుకుంటూ వచ్చాయి. లేవీల చరిత్ర చదివేటప్పుడు ఖచ్చితంగా ఈ 3 సందర్భాలు చచ్చినట్టు మనం చదవాల్సిందే. అంత సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ కనుక, అంత ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు కనుక ఈ మొదటి భాగంలో ఈ 3 మనం టచ్ చేద్దాం. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క ఫలితాన్ని తీసుకొని వచ్చింది వాళ్ళకి. ఒక్కొక్క సంఘటన వాళ్ళ జీవిత పరిస్థితులపై, స్థితిగతులపై ప్రభావం చూపాయి. ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క సంఘటన వారి యొక్క చరిత్రను మార్చేసే విధంగా చరిత్రలో నిలిచిపోయాయి. ఆ 3 సందర్భాలలో ఇప్పుడు నెమ్మదిగా మొదటి సందర్భంలోనికి వెళ్దాం. అంటే లేవీయుల చరిత్రలోని మొదటి హింసాత్మక ఘటన అని మీరు రాసుకోవచ్చు. ఈ ఘటనే లేవీ గోత్రానికి ప్రారంభపు ఘటనగా మనం చూడవచ్చు. అదేంటో జాగ్రత్తగా విందాం. ఇక యాకోబు గారికి 12 కుమారులు తెలుసు మనకు, అండ్ ఒక కుమార్తె. యాకోబు గారు తన జీవితంలో పద్దనరాము అనేటువంటి ప్రాంతం నుంచి షెకెము అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఆయన సెటిల్ అవుతాడు అక్కడ. ఇప్పుడు షెకెము అనే ప్రాంతంలో యాకోబు గారు నివసిస్తున్న రోజులవి తన కుటుంబంతో కలిసి. ఆ షెకెము అనే ప్రాంతానికి పాలకుడిగా హమోరు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ప్రాంతం పేరు షెకెము, పాలకుడి పేరు హమోరు. అయితే ఆ పాలకునికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడి పేరు కూడా షెకెమే. అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. ప్రాంతం పేరు షెకెమే, పాలకుని కుమారుడి పేరు కూడా షెకెమే, షెకెము. ఆ షెకెమ్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకరోజు యాకోబు గారి కుమార్తె, ఆవిడ పేరు దీనా, ఆ దేశపు కుమార్తెలను చూడ్డానికి అలా బయటికి వెళ్ళిపోయింది ఒంటరిగా. అలా వెళ్ళినప్పుడు ఈ షెకెమ్ అనేటువంటి పాలకుని కుమారుడికి ఆమె మీద కన్ను పడి బలవంతంగా ఆవిడని పాడు చేస్తాడు. పాడు చేయడమే కాదు, ఎలాగైనా సరే ఈ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని తండ్రి మీద ఒత్తిడి తీసుకొని వస్తాడు. ఆ విషయం అప్పటికే యాకోబు గారికి తెలిసి తన కుమారులందరూ పొలంలో పని చేసుకోవడానికి వెళ్ళారు కనుక వాళ్ళు వచ్చేంతవరకు మౌనంగా ఉందామని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మాయి మాత్రం అక్కడే ఉంటుంది. ఈలోపు ఈ పాలకుడైనటువంటి హమోరు
వ్యక్తిగతంగా యాకోబు గారి దగ్గరకు వచ్చి ఈ విషయం మాట్లాడడానికి ఆయన వచ్చినప్పుడు పొలము నుండి ఆయన కుమారులు యాకోబు కుమారులు కూడా వచ్చి చేరుకుంటారు ఈ డిస్కషన్కి. కానీ తమ ఏకైక సహోదరుని ఈ విధంగా అతను పాడు చేయడం ఎంత అవమానకరమని వాళ్ళు మండిపోతుంటారు, రగిలిపోతుంటారు. అయినప్పటికీ తమ సహనాన్ని వాళ్ళు కొని తెచ్చుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడడం జరుగుతుంది. అలా మాట్లాడినప్పుడు ఇలా జరిగిందండి, మా అబ్బాయికి మీ అమ్మాయి మీద మనసు పడింది, ఎలాగైనా సరే మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అని ఆయన కోరుకోవడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఎలాగైనా సరే చేయాల్సింది చేయాలన్న ఆలోచనతో కపటముగా యాకోబు కుమారులు, సరే ఇస్తాం మా అమ్మాయిని, ఎందుకంటే ఇతను ఇచ్చిన ప్రపోజల్లో మీరు విదేశీయులైనా పరాయి వారైనా పరదేశులైనా మా మధ్య నివసిస్తున్నారు కనుక మీరు పరదేశులుగా ఎందుకు ఉండాలి, ఇక ఎలాగో జరిగింది జరిగిపోయింది కనుక ఇక మీదట మా పిల్లల్ని మీకు మీ పిల్లల్ని మాకు ఇచ్చి పుచ్చుకోవడం వలన మనందరం ఏకజనమైపోయి ఇక్కడే కలిసి బతకొచ్చు కదా, దయచేసి ఆలోచించండి అని అతను మాట్లాడినప్పుడు ఇతని కుమారులు యాకోబు గారి కుమారులు, రైట్ అలాగైతే ఒక కండిషన్ ఉంది, మేము జనరల్గా సున్నతిని ఆచరించేటువంటి జాతి మాది జనం మాది, కానీ మీరు మాత్రం సున్నతి చేసుకోరు, ఒకవేళ మీరు సున్నతి చేసుకోకపోతే మా అమ్మాయిని మీకు ఇవ్వలేం, కానీ మీ జాతిలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా మీ ప్రాంతంలో సున్నతి చేసుకుంటే మా అమ్మాయిని మీకు ఇవ్వడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని వీళ్ళు ఆన్సర్ చెబుతారు ఒక ఉద్దేశంతో. అది విని వీళ్ళకు నచ్చి ఇది పెద్ద విషయమేం కాదని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి ఎంత కట్నమైన అడగండి ఇస్తాము ఎంత ఓలినైనా అడగండి ఇస్తామని చెప్పినటువంటి ఈయన సున్నతి మాత్రమే చేసుకొని వాళ్ళు కోరడంతో ఇబ్బంది ఏం లేదని వెళ్ళిపోయి ఆ ఊరికి వచ్చి ఆ ఊరి గవిని యొద్ద వాళ్ళ ఊరి ప్రజలందరిని పిలిపించి ఇలా కొత్త వాళ్ళతో జరిగినటువంటి సంభాషణ అంతా కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత వీళ్ళు ఆ జనాలను ఒప్పించడానికి ఈ యాకోబు అనేటువంటి ఇతని ఫ్యామిలీ ఇక్కడ ఉండడం వలన వాళ్ళతో మన సంబంధాలు పెట్టుకోవడం వలన వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వడం వలన వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ స్థిరపడితే రేపు పొద్దున వాళ్ళ ఆస్తులు మనవైపోతాయి, వాళ్ళ పశువులు మనవైపోతాయి, వారి యొక్క సంపద మనదైపోతుందని మొత్తాన్ని వీళ్ళని కన్విన్స్ చేయడానికి వీళ్ళు 100 మాటలు చెబుతారు. దానికి విని హమోరు అనేటువంటి పాలకుని మీద ఉన్నటువంటి గౌరవంతో అతను ఆ జాతిలో గనుడు గనుక వాళ్ళందరూ ఒప్పుకొని సున్నతి చేయించుకోవడానికి సిద్ధపడతారు. అనుకున్న దినాన వాళ్ళు సున్నతి చేయించుకుంటారు పురుషులందరూ. 3వ దినాన వాళ్ళు భయంకరమైన బాధ అనుభవిస్తుండగా యాకోబు కుమారులలో ఒక ఇద్దరు, ఆ ఇద్దరులో ఒక ఆయన పేరు షిమ్యోను, మరొక ఆయన పేరు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న లేవీ గోత్రానికి మూల పురుషుడైన లేవీ గోత్రానికి గోత్రకర్త అయిన లేవీ అనేటువంటి మరొక ఆయన, ఈ ఇద్దరు కలిసి కత్తులు పట్టుకొని వెళ్ళి పురుషులు బాధపడుతున్న ఆ సందర్భంలో ఆ ఊరి మీద దాడి చేసి ఊచకోత కోసి పురుషులందరినీ లేపేసి పాలకుడైన హమోర్ను అతని కుమారుడైన షెకమ్ను కూడా చంపేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తిని కొల్లపట్టి ఎంత చేయాలో అంత చేసి బీభత్సాన్ని సృష్టించి వారి చెల్లిని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఈ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు చెల్లి మీద ఉన్న ప్రేమతో వీళ్ళంతా చేశారని మనకు అనిపించవచ్చు. మొదటిసారి ఇంత భయంకరమైనటువంటి, ఒకవేళ చంపాలనుకుంటే ఆ ఇద్దరిని చంపొచ్చు కదా హమ్మూరుని అతని కుమారుణ్ణి, ఊరు ప్రజలందరినీ లేపేయడం ఏంటి ఇంత భయంకరమని మనకు అనిపించినా ఒక 10 సార్లు చదివిన తర్వాత చెల్లి మీద ఉన్న ప్రేమ వలన అలా నడిపించిందేమో అని మనకు ఫీలింగ్ కలగొచ్చేమో, కానీ తమ సహోదరుకి జరిగిన విషయాన్ని బట్టి వీళ్ళు చేసినటువంటి ఇంత భయంకరమైన మారణకాండను కళ్ళతో చూసి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ బట్టలు వాళ్ళ వస్త్రాలపైన రక్తపు మరకలు కత్తులు ఇవన్నీ చూసిన తర్వాత తండ్రి అయిన యాకోబు గారికి ఆ విషయం అంతా అర్థమైపోయి ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన వీరిని ప్రోత్సహించలేదు, అభినందించలేదు కూడా. ఏంటి మీ పరిస్థితి, ఎందుకు ఇలా చేశారు, మనం మైనారిటీలం ఇక్కడ, రేపు పొద్దున ఏదైనా తేడా జరిగితే అలాంటి జరిగిపోయింది, పగ తీర్చుకోవడానికి వీళ్ళందరూ వచ్చి మన కుటుంబం మీద పడితే మన కుటుంబంలో ఏ ఒక్కరు మిగలరు. ఈరోజు ఈ వృద్ధాప్యంలో ఆల్రెడీ నా కూతురికి ఇలా జరిగిందన్న బాధతో నేను కుమిలిపోతుంటే మళ్ళీ రక్తపు మరకలు అంటించుకొని నా పిల్లలిద్దరు వస్తున్నారని ఆయన చూసి ఆయన వృద్ధాప్యంలో ఆ ముసలి తండ్రి తట్టుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని కొడుకులనిద్దరిని అడిగాడు, షిమ్యోను లేవీలను, ఎందుకు ఇలా చేశారని అడిగితే ఒక వేశ్య ఎడల చేసినట్టు మా సహోదరి ఎడల వారు చేయవచ్చునా అని చెప్పేసి వెళ్ళిపోయారు సీరియస్గా. ఇదంతా మనకు ఆదికాండం 34వ అధ్యాయంలో ఉంటుంది, అంతా చదవాల్సిన అవసరం లేదు కానీ కొన్ని వచనాలు అయితే మనం చూద్దాం దయచేసి. ఆదికాండము 34వ అధ్యాయము మీరు మొదటి నుంచి 31 వచనాలు మొత్తం మీరు రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అయితే 25 నుంచి మనం చదువుకుంటూ కిందికి వెళ్దాం. 3వ దినమున వారు బాధపడుచుండగా
ఆదికాండం 34:25 నుండి. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీన సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుడిని చంపిరి. తర్వాత ఏం జరిగిందో మీరు మొత్తం చూడండి. 30:30 అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీయులలోను అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనం మగుదుమని చెప్పాను. అందుకు వారు వేశ్య ఏడల జరిగించినట్లు మా సహోదరి ఏడల ప్రవర్తింపవచ్చునా అని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే మేము తొందరపడ్డామేమో, ఆవేశపడ్డామేమో, తప్పు చేశామేమో అన్నటువంటి ఫీలింగే వీళ్ళలో కలగలేదు. కొన్ని సందర్భాల్లో మనము ఆవేశంలో ఒక మాట జారతాం, ఆవేశంలో చేయి కూడా ఎత్తవచ్చు, కానీ తర్వాత బాధపడవచ్చు. కానీ మేము ఇంత భయంకరమైనటువంటి మారణ హోమాన్ని సృష్టించామని ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళకి అలాంటి ఫీలింగ్ కలగలేదు చూడండి. ఎవరు వెళ్ళిద్దరు? షిమ్యోను లేవీలు. అయిపోయింది ఈ పిక్చర్ అంతా అయిపోయింది. అయితే యాకోబు మరీ వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఆయన ఐగుప్తుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి తెలుసు మీకు. కరువు రావడము, యోసేపు గారు అక్కడి నుంచి వీళ్ళందరినీ పిలిపించుకోవడం అంతా జరిగిపోతుంది. ఇక యాకోబు గారు మరణ పడకపై ఉన్నాడు. ఇప్పుడు ఏ క్షణమైనా ఆయన కన్ను మూసే సమయం ఆసన్నమైంది. పండు ముసలి ప్రాయంలో ఉన్నాడు. ఆయనకు అర్థమైపోయింది ఇక నేను చనిపోబోతున్నానని ఐగుప్తులో. అప్పుడు తన పిల్లలందరిని పిలిచి, మీ అందరి భవిష్యత్తు చెప్పాలనుకుంటున్నాను, అంత్య దినాలలో జరగబోయేటువంటి ఈ భవిష్యత్తును నా పిల్లలుగా మీ అందరి భవిష్యత్తు చెప్పాలనుకుంటున్నాను, అందరు రండి అని చెబుతాడు. కన్ను మూసే ముందుగా యాకోబు గారు భవిష్యత్తు ఎలా చెప్పగలడు అని అడిగితే, ఆయన ఒక ప్రవక్త కనుక. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును నేనని దేవుడు గొప్పగా చెప్పుకుంటాడే, ఆ యాకోబు గురించే నేను మాట్లాడేది. అలా వచ్చి పిల్లలందరూ వచ్చిన తర్వాత యాకోబు గారు ఒక్కొక్కరి భవిష్యత్తు చెప్పడం మొదలుపెట్టి ముందుగా పెద్ద కుమారుడైన రూబేను యొక్క భవిష్యత్తు చెబుతాడు. రూబేను భవిష్యత్తు చెప్పిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ షిమ్యోను గురించి చెప్పాలి, తర్వాత లేవి గురించి చెప్పాలి. కానీ రూబేను గురించి ఇండివిజువల్గా చెప్పిన ఆయన షిమ్యోను గురించి ఇండివిజువల్గా చెప్పకుండా, లేవి గురించి సపరేట్గా చెప్పకుండా ఇద్దరిని కలిపి మాట్లాడడం మొదలు పెడతాడు. అలా మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటున్నాడో ఇప్పుడు మీరు వాక్య పఠనంగా చదువుకున్నారు, ఒకసారి మళ్ళీ తీద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం 5-7 వచనాలు మనం వాక్య పఠనంగా చదువుకున్నాం. కానీ ఒకసారి మొదటి వచనం చదువుకొని కిందికి వద్దాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను అని కుమారుల భవిష్యత్తు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కుమారులకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు చెప్పడం యాకోబు గారు మొదలుపెట్టారు. అందులో 5వ వచనం నుండి చదువుకుంటూ కిందికి వెళ్దాం, అందరూ చూద్దాం. 5 నుంచి, షిమ్యోను లేవి అనువారు సహోదరులు. పైన రూబేను గురించి ఇండివిజువల్గా చెప్పాడు, మర్చిపోకండి. 3వ వచనంలో, రూబేను నీవు నా పెద్ద కుమారుడవు, మళ్ళీ షిమ్యోను నా 2వ కుమారుడు అని చెప్పలా. వీళ్ళిద్దరిని కలిపి మాట్లాడుతున్నాడు. షిమ్యోను లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. షెకెములో ఎప్పుడు జరిగింది సంఘటన, ఐగుప్తులో ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు ఈ సంఘటన, ఎప్పుడో జరిగిపోయిన సంఘటన. అసలు చంపినోళ్ళు మర్చిపోయారేమో కానీ కన్న తండ్రి మాత్రం దీన్ని మర్చిపోలేకపోయాడు. గమనించండి, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఎందుకో యాకోబు గారు షిమ్యోను లేవీలు సృష్టించిన ఈ మారణకాండను, వారు కలుగజేసిన ఈ రక్తపాతాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. కరువు ఎదుర్కొన్నాడు, యోసేపును పోగొట్టుకున్నాడు చాలా కాలం, ఇవన్నీ జరిగిపోయాయి. కానీ అన్నిటిని ఆయన భరించగలిగాడు. కానీ షిమ్యోను లేవీలు చేసిన దీన్ని మాత్రం ఆయన మర్చిపోలేకపోతున్నాడు. చనిపోయే ముందు కూడా ఈ సంఘటనను గుర్తు చేసుకుంటున్నాడు చూడండి. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకోవద్దు.
లేవి మంచోడు కాదు, అతని ఆలోచనలు కరెక్ట్ కాదు. ఈ లేవి యొక్క వైలెంట్ నేచర్ ఏదైతే ఉన్నదో, హింసాత్మక స్వభావం ఏదైతే ఉన్నదో, అలాంటి స్వభావము కలిగిన సంఘముతో అసలు కలుసుకోవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. చనిపోయే ముందు ఈ తండ్రి షిమ్యోను లేవీలను దీవించకుండా శపిస్తున్నాడు. చూడండి, అది తండ్రిగా శాపం, ఒక ప్రవక్తగా శాపం. ఏమంటున్నాడు ఆయన? అవి శపింపబడును. ఆ శాపం ఏంటో కింద చెబుతున్నాడు. యాకోబులో వారిని విభజించేదను, ఇస్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యాకోబులో వారిని విభజించేదను, ఇస్రాయేలులో వారిని చెదరగొట్టెదను. చెదరగొట్టేస్తాను మిమ్మల్ని. యాకోబన్న ఈ కన్న తండ్రి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ ఇద్దరు పుత్రులను, వారి సంతానాన్ని శపించెళ్ళిపోయాడు. ఆయన శపిస్తే శాపము తగలకుండా ఎలా ఉంటుంది? తగలాలి. ఏమిటా శాపం? విభజింపబడడం. రెండు, చెదరగొట్టబడడం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తర్వాత దేవుడు మోషే గారిని పుట్టించి తర్వాత సీజన్లో ఇస్రాయేలీలను ఆయన ద్వారా రక్షించి బయటికి తీసుకొని వచ్చాడు. యెహోషువ గారి నాయకత్వంలో వాగ్దాన దేశంలోనికి వారిని నడిపించాడు. అలా నడిపించినప్పుడు అన్ని గోత్రాల వారికి ఈ భూభాగం ఇది వీరిది, అది వారిది, ఇది వారిది, ఇది వీరిదని అందరికీ ల్యాండ్ దేవుడు డిస్ట్రిబ్యూట్ చేయించాడు. భూ విభజన జరిగిందా? భూ పంపకం అనేది జరిగిందా? 12 గోత్రాల వారికి భూ పంపకాలు జరిగితే అందులో ఒక షిమ్యోను గోత్రానికి, చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, షిమ్యోనీలకు సపరేట్గా ఒక ల్యాండ్ దేవుడు ఇవ్వలేదు. నఫ్తాలీయులకు ఇచ్చినట్టుగా, జెబులీనీలకు ఇచ్చినట్టుగా, ఇంకా రూబేనీలకు ఇచ్చినట్టుగా, గాదీయులకు ఇచ్చినట్టుగా, అందరికి ఇచ్చినట్టుగా షిమ్యోనీలకు దేవుడు స్పెషల్గా ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ మీదే అని దేవుడు ఇవ్వలేదు. ఏం చేశాడు చెప్పన? యూదులకు దేవుడు ఏ ల్యాండ్ అయితే ఇచ్చాడో, యూదా గోత్రపు వారికి దేవుడు ఏ ల్యాండ్ అయితే ఇచ్చాడో, ఆ భూభాగంలో కొన్ని పట్టణాలు, కొన్ని ఊర్లు మాత్రం వీరికి అలా పంచిపెట్టేశాడు. అంటే ఎవరికో ఇచ్చిన ల్యాండ్లో ఉన్న కొన్ని ఊర్లను తీసుకొని వచ్చి మీరు ఇక్కడ బతకండి అని చెప్పాడు. ఎవరికి? షిమ్యోనీయులకి. చూద్దాం యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం. ముందుగా షిమ్యోనీయుల గురించి చూద్దాం. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం మొదటి నుండి 9 వచనాలు మీరు రాసుకోవాలి. మొదటి నుండి 9 సందర్భం కోసం మొదటి వచనం చదువుదాం. రెండవ వంతు చీటి షిమ్యోనీల పక్షముగా, అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీల గోత్రపు పక్షముగా వచ్చెను. నెక్స్ట్ మాట చూడండి, వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వీళ్ళకు లేదు స్పెషల్గా, ఎవరి గోత్రపు వారో వాళ్ళ మధ్య వీళ్ళకు కొంచెం ఆ యొక్క స్వాస్థ్యం ఇవ్వబడింది. 9వ వచనం షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలైనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమ షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. అంతేగాని వీళ్ళకు స్పెషల్గా లేదు. ఏ ఊర్లు ఎక్కడెక్కడ ఏంటని తెలియాలంటే ఆ 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుంటూ రండి. యూదా గోత్రానికి దేవుడిచ్చిన భూభాగంలో కొన్ని కొన్ని ఊర్లు, కొన్ని కొన్ని పట్టణాలు షిమ్యోనులకు దేవుడు అలా ఇచ్చాడే, కానీ మీకంటే ఒక సపరేట్ ల్యాండ్, ఇది మీది, ఇది షిమ్యోను భూభాగం అన్నట్టుగా వీళ్ళకు ఒక ల్యాండ్ లేకుండా దేవుడు చేశాడు. ఎవరి శాపం? యాకోబు శాపం తగిలింది షిమ్యోనులకి. యాకోబు శపించారంటే దేవుని ఆమోదం ఉంటేనే నెరవేరుతుంది అక్కడ. ఇది షిమ్యోనుల గురించి. విభజించేశాడు, చెదరగొట్టేశాడు,
ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లేవీయుల గురించి. ఈరోజు వాళ్ళ గురించే పాఠం కనుక ఇక లేవీయుల గురించి ఆలోచిస్తే మనకు బాగా తెలుసు, అసలు లేవీయులకి దేవుడు భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేదు సరికదా. వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, ఈ 12 గోత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇస్రాయేలీలు ఎవరైతే ఉన్నారో, ఈ ఇస్రాయేలీల మధ్య అక్కడక్కడక్కడ ఆ గోత్రపు వాళ్ళ దగ్గర కొన్ని ఊర్లు, ఈ గోత్రం వారి దగ్గర కొన్ని ఊర్లు, ఇంకొక గోత్రం వాళ్ళ దగ్గర కొన్ని ఊర్లు అన్నట్టుగా వాళ్ళ వాళ్ళకి ఇవ్వబడినటువంటి భూభాగాలలో కొన్ని కొన్ని ఊర్లను మాత్రం లేవీలకు ఇచ్చి మరి అక్కడ బతికేయండి అన్నాడు అంతే దేవుడు. యూదా గోత్రానికి చెందిన వాళ్ళందరూ ఒకటే చోటు ఉంటారు, రూబేను గోత్రానికి చెందిన వాళ్ళందరూ ఒకటే చోటు ఉంటారు, గాదు గోత్రానికి చెందిన వాళ్ళందరూ ఒకటే చోటు ఉంటారు, జెబులూను గోత్రానికి చెందిన వాళ్ళందరూ ఒకటే చోటు ఉంటారు. కానీ లేవీలు మాత్రం అందరూ ఒకటే చోటు ఉండడానికి వీల్లేదు. వాళ్ళని దేవుడు చెదరగొట్టేశాడు. అలా చెదరగొట్టి మొత్తం 12 గోత్రాల వారి మధ్య దేవుడు వారికి ఇచ్చినటువంటి ఊర్ల సంఖ్య 48. ఎన్ని? 48 ఊర్లు ఇచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట అలా బతకండి అని చెప్పేసి వాళ్ళని చెదరగొట్టేశాడు దేవుడు. స్కాటర్డ్ దెమ్. ఆ 48 పట్టణాలలో 6 పట్టణాలను ఆశ్రయ పట్టణాలు అంటారు. ఆశ్రయ పట్టణాలు అంటే ఏంటనేది మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. మొత్తం మీద లేవీయుల హ్యాండ్ ఓవర్లోనికి వచ్చినవి 48 పట్టణాలు. ఆ 48 ఒకటే చోట లేవు, అక్కడక్కడ ఉన్నటువంటి ఊర్లు ఇవన్నీ చూద్దాం కొన్ని వచనాలు. సంఖ్యాకాండము 35వ అధ్యాయం. సంఖ్యాకాండము 35వ అధ్యాయం మీరు రాసుకుంటూ ఉంటే మొదటి నుంచి 8 వచనములు వ్రాసుకోవలసిందిగా మనవి. మొదటి నుండి 8 వచనములు, 2వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇవ్వవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇవ్వవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును అంటున్నాడు. అక్కడ ఇస్రాయేలీలు ఇవ్వాలి అందరు. ఇదిగో మా దగ్గర నుంచి మీకు లేదా నువ్వే తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి భూభాగాన్ని బట్టి, ఆ ల్యాండ్ ఏరియాని బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతపు సైజును బట్టి వీళ్ళు ఎంతమందికి ఎన్ని ఊర్లు ఇస్తే బాగుంటుందో నువ్వు సెలెక్ట్ చేసి ఇవ్వాలి అన్న ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతుంది చూడండి. 7వ వచనం డైరెక్ట్కి వెళ్ళిపోదాం. 7, వాటి పల్లెలతో కూడా మీరు లేవీయులకు ఇవ్వవలసిన పురములన్నీ 48. మీరిచ్చు పురములు ఇస్రాయేలుల స్వాస్థ్యములో నుండే ఇవ్వవలెను. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇవ్వాలి. అలా ఇస్తే వీళ్ళు బతుకుతారు. చూడండి ఎల్లుంది పొజిషన్, ఎల్లది ఏ ఊర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలియాలంటే మీరు ఖచ్చితంగా యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం మొత్తం చదవాలి. అంటే లేవీలకు ఇవ్వబడినటువంటి ఊర్లు ఏంటి, ఏ గోత్రంలో నుంచి ఎన్ని ఇవ్వబడ్డాయి, ఆ ఊర్ల పేర్లు ఏంటో తెలియాలంటే మీరు ఏది చదవాలి, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము మొత్తం చదవండి. కానీ 41వ వచనం మాత్రం చూద్దాం. యెహోషువ గ్రంథం 21:41, అధ్యాయం 21:41. ఇశ్రాయేలీల స్వాస్థ్యంలో వాటి పల్లెలు గాక లేవీయుల పట్టణములన్నీ 48. ఏమైంది? ఒక భూమి వీళ్ళకి ఏమైనా స్వాస్థ్యంగా ఇవ్వబడిందా లేదే? చెదరగొట్టబడ్డారు వీళ్ళు, చెదరగొట్టబడ్డారు, స్వాస్థ్యం లేదు. యాకోబు గారి శాపం ఏంటి? విభజించేదను. నెక్స్ట్ చెదరగొట్టేదను. అలా వీళ్ళకు స్వాస్థ్యము రాలేదు అనడానికి కొన్ని వచనాలు మీరు రాసుకుంటే రాసుకోండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం, భూమి వాళ్లకు స్వాస్థ్యంగా రాలేదు అని తెలియాలంటే మీరు రాసుకోవాల్సిన వచనాలు కొన్ని. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం, అదే యెహోషువ గ్రంథం, అదే 13వ అధ్యాయం 33వ వచనం. రైట్, నెక్స్ట్ అదే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చివరిని ఉంటుందన్నమాట. 3వ వచనం చివరి మాట. అలాగే అదే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. రైట్, 7వ వచనం
ఈ వచనాలన్నింటిలో మీకు వారికి భూమి స్వాస్థ్యంగా ఇవ్వబడలేదు అన్న సంగతి మీకు కనబడితే, సంఖ్యాకాండంలోను యెహోషువా గ్రంథంలోను మనం చూసినదేంటి, ఇశ్రాయేలీయులు వాళ్ళ వాళ్ళ గోత్రాల చొప్పున కొన్ని కొన్ని ఊర్లు విలకిస్తే ఆ పట్టణాలు వీరివై అక్కడ నివసించడం జరిగింది. కానీ అందరూ ఒకటే చోట ఉన్నవాళ్ళు వీళ్ళు కాదు. ఎక్స్క్యూజ్ మీ, మొత్తం లేవీల చరిత్రలో ఎన్ని హింసాత్మక ఘటనలు చెబుతానని చెప్పాను ఇందాక? మూడు. ఆ మూడిట్లో మొదటిది ఇక్కడితో అయిపోయింది. ఈ మొదటి హింసాత్మక ఘటన ద్వారా వచ్చిన ఫలితం ఏంటి అనేది కూడా మనకు తెలిసిపోయింది. అసలు మొదటి హింసాత్మక ఘటన ఏంటి? లేవీయుల గోత్రానికి గోత్రకర్త అయిన లేవి ఎవరైతే ఉన్నారో ఆయన కత్తి పట్టుకొని చేసిన ఈ రక్తపాతానికి కన్న తండ్రి శాపాన్ని ఇస్తే, ఆ శాపానికి గురై లేవి గోత్రపు వారు ఇశ్రాయేలుల మధ్య చెదరగొట్టబడ్డారు. అంటే కరెక్ట్గా మాట్లాడితే లేవి గోత్రం శపించబడిన గోత్రం. సాక్షాత్తు కన్న తండ్రి చేత శపింపబడినటువంటి గోత్రం అంటే ఏంటి వీళ్ళ చరిత్ర? ఎక్స్క్యూజ్ మీ, మన పాఠం పేరేంటి? పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర. మళ్ళీ ప్రశ్న, ఎవరికి పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర ఇది? వెరీ గుడ్. నాకు లేదా మాకు లేదా మనకు? ఆ చరిత్రలోనికి ప్రవేశిస్తే మనకు ఒక పిక్చర్ బయటపడింది. ఈ గోత్రం ఒక శపింపబడిన గోత్రం. ఇక్కడతో పాఠం అయిపోయింది అని నేను అన్నాను అనుకోండి, వెంటనే మీకు పుట్టే సందేహం ఏంటి? ఇలాంటి శపించబడిన వారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడన్న ప్రశ్న పుట్టదు? పుడుతుందా? పుట్టదా? వాళ్ళనే కదా దేవుడు ఎన్నుకున్నది. తన పరిచర్య కోసం దేవుడు ఎన్నుకున్నది ఎవరిని? ఈ శపించబడిన వాళ్ళనే, ఈ హింసకులనే, ఈ రక్తపాతాన్ని సృష్టించిన ఈ ఆరంభకుడి పిల్లల్నే. మరెందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు వీరిని కోరుకున్నాడు? ఇది ఇప్పుడు మనకు తెలియాలి. అది తెలియాలంటే నెమ్మదిగా మనము రెండవ ఘటనలోనికి మనం ప్రవేశించాలి. వీళ్ళ ఆరంభమే దారి తప్పింది, వాళ్ళ ఆరంభమే శపించబడింది. కానీ ఇదే లేవీలు మరొక సందర్భములో వారి మీద ఉన్న శాపాన్ని వారు తొలగించుకోగలిగే ఒక అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోగలిగారు. ఆ సందర్భమే ఇప్పుడు రెండవ సందర్భంగా మనం మాట్లాడుకుందాం. రెడీనా? మరందరూ స్టార్ట్ చేద్దాం. మోషే గారు ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి సీనాయి పర్వతం ఎక్కాడు, కొండెక్కాడు. వెళ్ళిపోయిన మనిషి ఇంతకాలానికి రాలేదని కొద్ది రోజులు గడిచిన తర్వాత కిందున్న ఇశ్రాయేలీలు అహరోనును పట్టుకొని అర్జెంటుగా మా కొరకు ఒక దూడం చేయమని ఒత్తిడి చేశారు. ఒత్తిడి తట్టుకోలేక అహరోను గారు బంగారు దూడం చేసి వాళ్ళ ముందు పెట్టాడు. మోషేతో మాట్లాడుతున్న దేవుడు ఇది చూసి తట్టుకోలేక అర్జెంటుగా వెళ్ళి నీ ప్రజలను చూడుపో అన్నాడు, పంపించాడు మోషే గారిని. వాళ్ళని చూసిన తర్వాత మోషే గారికి బీపీ రేజ్ అయింది, మామూలుగా రేజ్ అవ్వలేదు, తట్టుకోలేకపోయాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి ఎంత అద్భుతంగా బయటికి తీసుకొని వస్తే దేవుణ్ణి మార్చుకున్న భయంకరమైన జాతిది. మొత్తం 12 గోత్రాల వారి పాపంలో మునిగిపోయారు, మర్చిపోకండి. బంగారపు దూడను అహరోను చేత చేయించుకోవడంలో 12 గోత్రాల వారి హ్యాండ్ ఉందని మర్చిపోకండి. కేవలం ఒకరో ఇద్దరో ముగ్గురో గోత్రాలు కాదు, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. నిజానికి దేవుడు ఇప్పుడు ఏం చేయాలి? అందరిని క్లీన్ స్వీప్ చేసి వాషౌట్ చేయాలి, తుడిచేయాలందరినీ. అయితే అంత భయంకరమైన పరిస్థితిలో కూడా తన దాసుడైన మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలులకు ఒక అవకాశం ఇచ్చాడు. అదే ఆయన కొండ మీద నుంచి దిగొచ్చి ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేక వాళ్ళు దిగిన క్యాంప్ ఏదైతే ఉంటుందో దాన్ని బైబిల్ భాషలో తెలుగులో పాళ్ళేము అని అంటారు. ఏమంటారు దాన్ని? పాళ్ళేము. ఇంగ్లీష్లో క్యాంప్ అని అంటారు. వీళ్ళు ఎక్కడన్నా అరణ్యంలో కొండలో మధ్యలో దిగితే అదంతా ఒక క్యాంప్. అది ఆ పాళ్ళెపు ద్వారాన క్యాంప్ గేట్ దగ్గర మోషే గారు నిలబడి ఇశ్రాయేలీయులు అందరికీ వినపడేలా గట్టి స్వరంతో గొప్ప స్వరంతో ఇలా మాట్లాడతాడు, మీరు ఇప్పటికే భయంకరమైన పాపం చేశారు, తప్పు చేశారు, దేవుడు ఎప్పుడెప్పుడు అని రెడీగా ఉన్నాడు మీ మీద ఉగ్రత కుమ్మరించడానికి. అయితే
చిట్ట చివరిగా మీ అందరికీ దేవుడిస్తున్న అవకాశం ఇది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చేశారు చేశారు, అయింది అయింది, జరిగిపోయింది జరిగిపోయింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మీలో ఎవరెవరైతే జీవము గల యెహోవా దేవుని పక్షాన ఉన్నారో వాళ్ళందరూ నా వెనకలకు వచ్చేయమని పిలుపునిచ్చాడు. ఇది దేవుడు తన దాసుడైన మోషే గారి ద్వారా ప్రజలకిచ్చిన ఒక సువర్ణ అవకాశం. ఎంత తప్పు వాళ్ళు చేసింది, దేవుడిని మార్చుకున్నారనంటే వ్యభిచారం చేసినట్టే ఆత్మీయంగా. అలాంటి పరిస్థితిలో దేవుడు వారికి ఇచ్చిన అవకాశం, మీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నాను నా దాసుని ద్వారా, ఏమిటది, మీలో ఎవరైనా ఇప్పటికీ మించిపోయింది లేదు, మేము తప్పు చేశామని రియలైజ్ అయ్యి పశ్చాత్తాపపడి మరు మనసు పొంది జీవము గల యెహోవా దేవుని పక్షాన ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళందరూ నా వెనకలకు వచ్చేయమని మోషే గారు గట్టిగా పిలుపునిచ్చాడు. పిలుపు, పిలుపు, కాల్. ఎవరికిచ్చాడా పిలుపు? అందరికీ, ఆల్. ఏమిటది కాల్? ఎవరికది? ఫర్ ఆల్. పిలుపు అందరికీ ఇచ్చాడు. రూబేను గోత్రము నుండి బెన్యామీను గోత్రం వరకు మోషే గారు అన్ని గోత్రాల వారికి రండి, పాపము చేశారు సరే, అయిపోయింది సరే, మారు మనసు పొంది రక్షణ పొందుటకు రండి అని పిలు, రండి 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 అని మోషే గారు పిలిస్తే 12 గోత్రాల వారిలో అన్ని గోత్రాల వారు సైలెంట్గా కూర్చుంటే ఒక్క లేవి గోత్రమే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరు లేవి గోత్రంలో అందరూ వచ్చి మోషే గారు వెనకలు నిలబడిపోతారు. ఎంత గొప్ప సంగతి అది, ఎంత బ్యూటిఫుల్ సందర్భం అది. లేవీలు మాత్రమే పాపం చేశారా బంగారు దూడ విషయంలో? మిగిలిన వాళ్ళు కూడా చేశారా? ఏ భేదమును లేదు, అందరూ చేశారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేస్తే పిలుపు మాత్రం దేవుడు ఎవరికి ఇచ్చాడు? అందరికీ ఇచ్చాడు. రండి 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 రండి. ఆ పిలుపును అందుకున్న ఒకే ఒక గోత్రమే లేవి గోత్రం. ఒక మాట చెప్తాను ఇక్కడ, చరిత్రలో ఇస్రాయేలు 12 గోత్రాల వారు మాత్రమే కాదు, పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినది. ప్రపంచ ప్రజలందరి పరిస్థితి అదే. ప్రపంచ ప్రజలందరి పరిస్థితి, ప్రతి తరములో అదే పరిస్థితి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేయుచున్నారు. ఆ జాబితాలో మీరు, నేను, మనము ఉన్నామా లేదా చెప్పండి. పాపము చేసిన వారిలో మనం ఉన్నామా లేదా? పాపము చేస్తున్న వారి జాబితాలో మనం ఉన్నామా లేదా? ఉన్నాం. కానీ దేవుడు ఎంత కృపామయుడంటే, ఆనాడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలులందరికీ పిలుపునిచ్చినట్టుగా ఈరోజు కూడా ఈ తరములో ప్రతి తరములో తన దాసులు తన సేవకుల ద్వారా ప్రజలందరికీ పిలుపునిస్తుంటాడు. ఏమని? రండి రండి రండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారిని పంపి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుటి రండి. యేసుప్రభు వచ్చి ఇచ్చిన పిలుపు ఏంటి? ప్రయాసపడి భారము మోయిచున్న ఏ జనులు? సమస్త జనులు అంటే ఆల సమ్మ ఆల్. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, ఏమన్నాడు ఆయన నెక్స్ట్? రండి నా యుద్ధకు, రండి రండి రండి. పిలుపు అది, అపోస్తలులు ఇచ్చినది పిలుపు. మరి ఈరోజు ప్రపంచ ప్రజలందరికీ దేవుని పిలుపు వెళుతూనే ఉంది. ఎలా పిలుస్తున్నాడో చూద్దాం ఒకసారి బైబిల్ తెరిచి. తెస్సలోనికయలకు వ్రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికయలకు వ్రాసిన రెండవ పత్రిక 2:14 చూద్దాం ఒకసారి. 14, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని, అంటే దేవుడు, ఆయన అంటే దేవుడు మా సువార్త వలన మిమ్మును పిలిచెను పిలిచెను పిలిచెను. ఎలా ఇస్తున్నాడు దేవుడు పిలుపు ఈరోజు? సువార్త వలన. ఆ సువార్తను అందించేదెవరు? సువార్తికులు,
అంటే సేవకులు, అంటే ప్రతి తరములో దేవుడు తన సేవకుల ద్వారా సమస్త ప్రజలకు పిలుపునిస్తున్నట్ట లేదా? చెప్పండి, ఇస్తున్నాడా పిలుపు? ఇస్తున్నాడు. దేవుని దగ్గర ఏమైనా అన్యాయం ఉందా? దేవుని దగ్గర ఎక్కడైనా అధర్మం ఉందా? ఇది చేసింటే బాగుండేదేమో దేవుడు అనడానికి ఆస్కారం ఎక్కడుంది? పిలుపునిస్తూనే ఉన్నాడు, పిలుపునిస్తూనే ఉన్నాడు, పిలుపునిస్తూనే ఉన్నాడు. ఎలా ఇస్తున్నాడు అని అడిగితే సమాధానం, తన దాసుల ద్వారా. పిలుపు వచ్చినప్పుడు అందుకున్నోడు ధన్యుడు. ఎవరి వలె? లేవీయుల వలె. చూద్దాం ఒకసారి, ఎక్కడో చూడాలి కదా మళ్ళీ ఇప్పుడు. లేవీయులకు పిలుపు, అందరికి ఇచ్చిన పిలుపును అందుకొని లేవీలు ఎలా పరిగెత్తాడో మనం చూడాలి కదా. మరి నిర్గమకాండము 32వ అధ్యాయం, నిర్గమకాండము 32వ అధ్యాయం 26వ వచనము చూద్దాం. మీకు సందర్భం అర్థం కావాలంటే అధ్యాయం మొత్తం చదవండి, 32వ అధ్యాయం మొత్తం చదవండి తర్వాత, కానీ 26 చూద్దాం. ముందుగా 26వ వచనం, అందుకు మోషే పాళ్యము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున్న వారందరూ నా యొద్దకు రండి అన్నాడా? నా యొద్దకు రండి, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు, కమాన్ రండి. సేమ్ మోషే గారు, నా యొద్దకు రండి, యెహోవా పక్షమున్న వారందరూ నా యొద్దకు రండి అనగా ఏం జరిగింది? నెక్స్ట్, ఓన్లీ లేవీయులే, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. రూబేనులు ఎందుకు రాలేదు మరి? నఫ్తాలీలు ఎందుకు రాలేదు మరి? షిమ్యోనీయులు ఎందుకు రాలేదు మరి? జెబూలూనీయులు ఎందుకు రాలేదు మరి? వాళ్ళందరూ చేసిన తప్పు, లేవీలు మాత్రం చేసిన ఒప్పు ఏమిటి అని అడిగితే, అందరితో పాటు లేవీలు పాపం చేశారు, లేవీలతో పాటు దేవుడు అందరికీ పిలుపునిచ్చాడు, కానీ ఆయన పిలుపును అందుకున్నది మాత్రం ఒక లేవీలు మాత్రమే. దేవునికి లేవీలలో నచ్చింది ఏంటో చెప్పనా? అందరితో పాటు వీళ్ళు తప్పు చేశారు, సరే నేను పిలవగానే, నేను అవకాశం ఇవ్వగానే, వాళ్ళు రక్షణ పొందడానికి మార్బలసు పొందడానికి నేను అవకాశం ఇవ్వగానే వెంటనే వినియోగించుకున్నారే నా పిలుపు యొక్క విలువ అర్థం చేసుకొని. బైబిల్లో దేవుని పిలుపు యొక్క ప్రాముఖ్యత, దేవుని పిలుపు యొక్క విలువ ఏంటో తెలియాలంటే ఈ సందర్భాన్ని చూస్తే చాలు మనకు. పిలుపునందుకొని వచ్చిన వారిని ఒక్కసారిగా, అసలు ఇశ్రాయేలులో శపింపబడిన గోత్రం ఇది, కన్న తండ్రి అసహించుకొని కన్న తండ్రి శపించి మీరు చెదిరిపోండి అని చెప్పాడు. అలాంటి శాపభరితమైనటువంటి ప్రజలను దేవుడు పిలిస్తే, వాళ్ళు ఉన్న పాటున పరిగెత్తుకుంటూ వస్తే దేవుడు అప్పుడు వారిని హక్కును చేర్చుకొని తన పరిచర్యలో వాడుకున్నట్టుకు ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాడు కాసేపట్లో. ఇది లేవీయుల చరిత్రకు ఒక కీలకమైన మలుపు. చూస్తాం కాసేపటి తర్వాత, ఇంకొంచెం దాన్ని ధ్యానిస్తాం. కానీ అక్కడ మనం బండి ఆపి అక్కడే మనం ఆగి ఒక్కసారి మన జీవితాలు చూద్దాం. మనమే మంచోళ్ళం కాదే, మనం కూడా ఎన్నో విషయాలు దారి తప్పాం, పాపం చేశాం, దేవుని గాయపరిచాం, బాధ పెట్టాం. బంగారు దూడ విషయంలో వీళ్ళందరూ ఎలాగైతే దేవుణ్ణి బాధ పెట్టారో, మనం కూడా మన జీవితాలలో ఎన్నో తప్పులు చేసి దేవుణ్ణి బాధ పెట్టిన వాళ్ళమే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన సేవకుల ద్వారా పిలుపును మన వరకు తీసుకొని వచ్చి, రా, నువ్వు మారు మనసు పొంది నా దగ్గరికి వస్తే నీ గతాన్ని నేను పాతేస్తానంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నీ గతాన్ని నేను పాతేసి నిన్ను నేర్పరచుకుంటాను, నిన్ను నేను ఎన్నుకుంటాను, నిన్ను నేను వాడుకుంటాను. ఇది పిలుపు. ఎంతమందికి పిలుపు అర్థమవుతుంది? ఎంతమంది పిలుపును అందుకోగలుగుతున్నారు చెప్పండి? ఇప్పటికీ పిలుపును గురించిన అవగాహన మనకు లేదు. చెప్పాలంటే క్రైస్తవులలోనే చాలామందికి దేవుని పిలుపు ఎలా ఉంటుందో తెలియదు.
ఆయన తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, తన దాసుల ద్వారా పిలుపునిస్తాడని అర్థం చేసుకోక ఆయనే కిందికి రావాలి, ఆయనే ప్రత్యక్షం అవ్వాలి, ఆయనే మాట్లాడాలి, చల్లనైన మెల్లనైన స్వరముతో ఆయన మాట్లాడితే నేను వస్తానంటారు. ఆ పిలుపు రావాలంటే ఏంటి అసలు? ఒకప్పుడు సమూయేలుతో మాట్లాడాడుగా, ఒకప్పుడు మోషేతో మాట్లాడాడుగా, ఒకప్పుడు సౌలుతో మాట్లాడాడుగా దమస్కు వెళ్ళే మార్గం మధ్యంలో. నాతో ఎందుకు మాట్లాడు? పిలువుదేవా పిలువుదేవా అని దేవుడు ఇలా పిలుస్తాడని చాలామంది ఎదురు చూస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చాడు, తన దాసుల ద్వారా తన సేవకుల ద్వారా పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని అర్థం చేసుకోలేక ఈరోజు ఎంతమంది తమ జీవితకాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఆల్బమ్స్ చేస్తున్నాం, సందర్భం కనుక ఒక మాట చెప్తాను. మనము ఆల్బమ్స్ చేస్తున్నాం తెలుసు. ఫోర్త్ ఆల్బంలో ఒక పాట ఉంది, ఆధారమేమున్నది నీతికి ఆధారమేమున్నది. ఆ పాట మేము రికార్డ్ చేసింది ఒక స్టూడియోలో సికింద్రాబాద్లో. ఆ రికార్డ్ చేసేటప్పుడు సౌండ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పాటను టేక్ చేసి నేనే దాన్ని తీసుకుంది. సింగర్ పాడుతుంటే దాన్ని మొత్తం రికార్డ్ చేసింది ఆయనే, క్రైస్తవుడే. అదే కాదు, ఇప్పుడు ఫిఫ్త్ ఆల్బమ్ రిలీజ్ అవ్వబోతుంది త్వరలో. ఈ ఫిఫ్త్ ఆల్బంలో కూడా ఒక పాట అదే స్టూడియోలో రికార్డ్ చేశాం. ఆ పాటను కూడా రికార్డ్ చేసింది ఆ సౌండ్ ఇంజనీరే. ఎన్నోసార్లు తనకు పరిచయం ఉన్నటువంటి ఆత్మీయులు స్నేహితులు వాళ్ళు మాత్రమే కాదు, ఆ సౌండ్ ఇంజనీర్ గారి తండ్రి మంచి సేవకుడు, ఆయన పరిచర్యలో ఉంటూ ఈయన ఒక్కడే కొడుకు, ఈ ఒక్కగానొక్క కొడుకుని ఎన్నోసార్లు చెప్పాడట, నువ్వు సేవలోనికి రారా, సేవలోనికి రారా, సేవలోనికి రారా అని. సేవకుడైన తండ్రి కుమారుడిని పిలిస్తే దేవుడు పిలవాల డాడీ, దేవుడు పిలవాల డాడీ, దేవుడు పిలవాల డాడీ, ఇదే ఆన్సర్. ఎంతమంది చెప్పినా దేవుడు పిలిస్తే టైం వస్తుంది, దేవుడు పిలుస్తాడు అప్పుడు వస్తాను సేవలోకి, టైం వస్తుంది దేవుడు పిలుస్తాడు అప్పుడు వస్తాను, ఇదే ఆన్సర్. వాళ్ళ నాన్న పిలిచేది దేవుని పిలిపోయిన అర్థం కాలేదు. తన తండ్రి సేవకుడు, ఆ సేవకుని ద్వారా దేవుడు నన్ను పరిచర్యలోనికి రమ్మంటున్నాడు అన్న సంగతి ఆయనకు అర్థం కాలేదు. ఆ పిలుపు వస్తే వెళ్తాను. ఎన్నో ఎకరాలలో వాళ్ళకు ఒక క్యాంపస్ ఉంది, ఆ క్యాంపస్లో మంచి పరిచర్య జరుగుతోంది. నా తర్వాత నా కన్న కుమారుడు ఈ సేవను చూసుకోవాలనే తండ్రి కలలు కని ఆ ఒక్క కుమారుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈయన మాత్రం పిలుపు వస్తే వెళ్దామని ఈ సౌండ్ ఇంజనీరింగ్ వర్కే చేసుకుంటున్నాడు. కోట్లకు కొలదిగా ఆస్తి, కోటీశ్వరులు. అలాంటి ఆయన ఒక నెల కిందట, ఈ రోజుకి సుమారు ఒక నెల కిందట, హైదరాబాద్ నుంచి వాళ్ళ స్వస్థలానికి బొలేరోలో వెళ్తున్నాడు బండేసుకొని, ఇంకొక స్నేహితుడిని పక్కన పెట్టుకొని వెళుతుండగా వర్షం పడుతుంది. ఈ బొలేరోను క్రాస్ చేస్తున్న ఒక లారీ క్రాస్ చేయబోతూ, ఓవర్టేక్ చేయబోతూ పక్కన డివైడర్కి ఆ లారీ గుద్దుకొని ఆ వేగంలో టైర్లు ఉడిపోయి ఆ లారీ కాస్త అలా ఒరిగి ఈ బొలేరో మీద పడిపోయింది. అసలు ఏంటి పరిస్థితి? పాపం ఆయన ఆ క్షణంలో పక్కన ఉన్న స్నేహితుని నువ్వు దిగిపో అన్నాడంతే ఆ సెకండ్లో ఆ వ్యక్తి దిగగలిగాడు, ఈయన దిగలేకపోయాడు. ఆ లారీ కింద బొలేరో అలా క్రష్ అయిపోయింది. ఒక మంచి సహోదరుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏమంటున్నాను నేను? పిలుపు కోసం, పిలుపు కోసం, పిలుపు కోసం ఆయన ఎదురు చూస్తే చివరకు పిలుపు ఎలా వచ్చిందో చూడండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఏంటో మనకు అర్థం కావాలి. కొన్ని సంవత్సరాల కిందట ఒక అన్నగారితో నేను మాట్లాడేటప్పుడు ఆయన నాకు ఒక కథ చెప్పాడు, అది అవసరం కనుక ఒక మాట చెప్తాను ఇక్కడ. ఇంతకుముందు వైఎంసీలో కూడా చెప్పినట్టే ఉన్నాను. ఒక ఊరిలో ఒక గురువు లాంటి వాడు, స్వామీజీ, అందరికీ బోధలు చేస్తుంటాడు దేవుని గురించి. అలాంటి ఊరికి ఒకరోజు వర్షాలు ఎక్కువ పడి దగ్గరలో ఉన్న ఒక ఆనకట్ట తెగిపోయి వరదలు ఎంటర్ అవుతున్నాయి, నీళ్లు మెల్లగా ఎంటర్ అయిపోయాయి ఊరిలోనికి. అది గమనించిన ఊరిలో ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ స్వామీజీ దగ్గరకు వచ్చి, గురుజీ,
ఊరు మునిగిపోయే అవకాశం ఉంది, ఎందుకైనా మంచిది మనం ఇప్పుడే జాగ్రత్త పడ్డా మంచిది వెళ్ళిపోదామని అంటే, అప్పుడు ఆ మనిషి అన్నాడు, మనకు దేవుడు ఉన్నాడయ్యా మీరు వెళ్ళండి. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక వెళ్ళిపోయారు. కొంచెం నీటి శాతం పెరిగేసరికి రెండో బృందం పరిగెత్తుకుంటూ మళ్ళీ గురూజీ దగ్గరకు వచ్చి, అయ్యా నీటి శాతం పెరిగిపోతుంది రా బయటికి వెళ్దామని అంటే, దేవుడున్నాడరా మూర్ఖులారా మీరు వెళ్ళండి అన్నాడు సీరియస్గా. అంతే అలా రెండో బృందం వెళ్ళిపోయింది, మూడో బృందం వెళ్ళిపోయింది, నాలుగో బృందం కూడా వెళ్ళిపోయింది. దాదాపుగా ఊరు మునిగిపోయేసరికి ఊరంతా వెళ్ళిపోయారు. చివరికి ఆ గురూజీ మాత్రమే ఉండిపోయాడు. అప్పుడు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులు ఏం చేశారు, దగ్గరలో ఉన్నటువంటి సైనికులు పోలీసులు ఒక పడ వేసుకొని వచ్చి ఊర్లో ఎవరైనా ఉన్నారేమో అని చూస్తుంటే ఈ గురూజీ ఒక్కడే అక్కడికి మెడ వరకు వచ్చేసి నీళ్ళలో ఉన్నాడు. అప్పుడు వచ్చి, అయ్యా గురూజీ మీకోసమే వచ్చా మేము, అందరు వెళ్ళిపోయారు, ఊరంతా ఖాళీ అయిపోయింది, పడవ ఎక్కమంటే, మూడులారా దేవుడున్నాడురా అన్నాడు. వాళ్ళు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు, వచ్చిన వాళ్ళు ఏం చేయక వెళ్ళిపోయారు. అంతే చివరికి మునిగిపోయాడు, ప్రాణం పోయింది. ఇప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. ఈ గురూజీ దేవుని దగ్గర నిలబడి కొట్లాడుతున్నాడట. ఇప్పుడు ఏం దేవుడు స్వామి నువ్వు, నీ పేరు చెప్పి ఊర్లందరికి బోధలు చేసేవాడిని నేను, ఊరు మునుగుతుంటే అందరు వచ్చి చెప్పారు నాకు, వచ్చేవయ్యా వచ్చేవయ్యంటే నువ్వున్నావు, నీ గురించి గొప్పగా చెప్పాను, ఎందుకు ఈరోజు నన్ను చంపి ఇలా ప్రాణం తీసేసుకున్నావు అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే ప్రపంచంలో నీకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. ఆనకట్ట తెగి నీళ్లు ఊర్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక గ్రూప్ వచ్చింది నీ దగ్గరికి అంటే, ఆ వచ్చిందని అలా పంపింది నేనే అన్నాడు దేవుడు. రెండో గ్రూప్ వచ్చింది కదా, ఆ వాళ్ళని పంపింది నేనే. అలా మూడు నాలుగు చివరికైనా నీకు మనసు మారుతుందేమో, నీ మూర్ఖత పోతుందేమో అని పోలీసులు వచ్చారు కదా పడవ వేసుకుని, నా వాళ్ళని పంపింది కూడా నేను. ఇన్నిసార్లు పంపిన తర్వాత కూడా నువ్వు రాకపోతే నీ చావుకు నువ్వు కారణమవుతావు, కానీ నేనెందుకు కారణమవుతాను. ఇలాంటి మూర్ఖులు ఎంతమంది లేరు మన మధ్య. దేవుడిస్తున్న పిలుపు ఎవరి ద్వారా ఇస్తాడు? పౌలు భక్తుడు చెప్తున్నది ఏంటి తెస్సలోనిక పత్రికలో, మా సువార్త వలన మిమ్మును పిలిచాను. అర్థం కావట్లేదు పరిస్థితి, అర్థం కావట్లేదు. కానీ ఆయన పిలుపులోని విలువను అర్థం చేసుకుని లేవీలు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేశారు. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో గుర్తుపెట్టుకోండి, మనుషులు పిలుస్తుంటే వీళ్ళు మనుషులు కదా అనుకుంటున్నామేమో. అదే పౌలు భక్తుడు అదే తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ, మనిషి ఇచ్చే పిలుపును ఉపేక్షిస్తే అంటే వదులుకుంటే ఎవరితో మనం పెట్టుకుంటున్నట్టు రాశాడు చూడండి. మొదటి పత్రిక, ఇప్పుడు రెండో పత్రికలు ఉన్నాం మనము, మొదటి పత్రిక కొద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనిక మొదటి పత్రిక 4:8 చూద్దాం ఒకసారి. 8, కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను గ్రహించిన దేవునిన్నే ఉపేక్షించుచున్నాడు. పిలుపునిచ్చేది దేవుడు మనిషి ద్వారా. ఆ మనిషిని ఉపేక్షిస్తే దేవుణ్ణి ఉపేక్షిస్తున్నట్టే అన్నాడు చూడండి. అక్కడ సమయలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం, నువ్వు వృద్ధుడవైపోయావయ్యా సమూయేలిక నువ్వు వద్దు అని ఇశ్రాయేలు అన్నప్పుడు దేవుడు దాని గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 7వ వచనంలో, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలు అన్నిటి ప్రకారము జరిగించుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. సమూయేలు నిన్ను విసర్జిస్తే నన్ను విసర్జించినట్టే అంటున్నాడు చూడండి. అక్కడ నిన్ను విసర్జిస్తే నన్ను విసర్జించినట్టే. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇంకా దేవుడు పిలుస్తాడేమో అని ఎదురు చూస్తూ మీరు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారేమో, బహుశా ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు మీకు అందుతున్నది పిలుపేనేమో. ఒకప్పుడు లేవీలు తప్పు చేశారు, 100% కరెక్ట్, కానీ దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు ఈ పిలుపు ద్వారా. అందుకున్నారు, ముందుకొచ్చేశారు, దేవుడు వారిని మెచ్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ఒక 2 ఏళ్ల కిందటో 3 ఏళ్ల కిందటో 5 ఏళ్ల కిందటో బహుశా మీ జీవితాల్లో ఏమైనా జరిగిందేమో, మీరు కూడా ఏదైనా తప్పు చేశారేమో, గుర్తు తెచ్చుకోండి కొద్దిసేపు.
మీ జీవితాలలో కూడా మీరు ఏదైనా దేవునికి నచ్చని విషయం ఏదైనా మీరు చేశారేమో, తొట్టిల్లారేమో, తప్పుడడుగు వేశారేమో, ఆ విషయం ఈరోజు మీకు శాపమై కూర్చొని మిమ్మల్ని వెంటాడుతోందేమో. అంతేనా? ఒకప్పుడు మనం చేసిన తప్పు ఇప్పటికి మనల్ని వెంటాడుతుంటుంది చూడండి. ఆ ఎఫెక్ట్ అనేది, ఆ యొక్క ప్రభావం అనేది మనల్ని వెంటబడుతుంటుంది. దానివల్ల మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ చాలా బాధను అనుభవిస్తున్నారేమో. అలాగైతే ఒకనాడు మోషే గారి ద్వారా ఎలాగైతే దేవుడు వారికి పిలుపునిచ్చి రండి మీ గతాన్ని నేను పాతేస్తానన్నాడు, బహుశా ఈరోజు ఈ చిన్న దాసుడి ద్వారా మీ అందరికీ ఆ పిలుపునిస్తున్నాడేమో దేవుడు. నీ గతాన్ని నేను పాతేస్తాను నువ్వు వస్తే. ఇది నువ్వెందుకు పిలుపు అనుకోకూడదు? తప్పును తెలుసుకోకుండా అలాగనే బతికేస్తున్న ముందుకు వెళ్తున్నావేమో. కొన్ని సందర్భాల్లో మనకు మన తప్పులు కూడా మనకు అర్థం కావు. మనం తప్పు చేసామన్న సంగతి కూడా మనకు అవగాహన ఉండదు. కానీ ఇలాంటి మాటలు నీ యొద్దకు వస్తున్నప్పుడు నీకు అది జ్ఞాపకానికి వస్తే నీకు చాలా మంచిది. లేవీలకు జ్ఞాపకానికి వచ్చినట్టుగా ఈరోజు మనందరికీ మన తప్పులు జ్ఞాపకానికి వచ్చి, అయ్యో నేను తప్పు చేశాను కానీ దేవుడు నన్ను పిలుస్తున్నాడని పిలుపుని అందుకొని మనం పరిగెత్తితే, ఆ రోజు లేవీయులను స్వీకరించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు స్వీకరించాడో చెప్పండి. శపించబడిన లేవీయులను దేవుడు తన సేవ కోసం ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఇందుకు ఎన్నుకున్నాడు. మనకు కూడా శాపం అంటుకుంది, మన జీవితాలు కూడా శాపం చుట్టుకుంది, కానీ దాని నుండి బయటపడడానికి దేవుడే అవకాశం ఇస్తాడు. ఎవరికిచ్చినట్టుగా, లేవీయులకిచ్చినట్టుగా. ఇది మొదటి అడుగు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలి అంటే, దేవుడు మనల్ని ఎన్నుకోవాలి అంటే, మన జీవితంలో చేయవలసిన మొదటి పని ఆయన పిలుపు వినగానే, ఆయన పిలుపు మన చెవిన పడగానే అలా అందుకొని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం వేయవలసిన మొదటి అడుగు ఇది. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మీలో కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, ఉంటుంది కదా, ముందుకు వచ్చి మాట్లాడాలంటే స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫియర్. ఆ భయం పోవడానికి మీరు సంవత్సరాలు సంవత్సరాల తరబడి టైం తీసుకుంటూ ఉంటారు. తీరా మీరు స్టేజ్ ఎక్కుదామనే టైంకి మీ టైం అయిపోతే, అంటే మీకు ఇప్పుడే స్టేజ్ ఫియర్ పోయింది కానీ అక్కడ స్టేజ్ రెడీ అయింది. క్లైమేట్ అన్న చెప్పాడు కదా ఇందాక, మనకు సమాధులు కూడా స్థలం దొరుకుతుంది త్వరలో అని. మనం జీవితాన్ని ఎంత వ్యర్థపరచుకుంటామో చూడండి. మీరు చాలామంది ప్రార్థన చేయడానికి ముందుకు రావట్లేదు, అంటే మీకు దేవునితో మాట్లాడడం అంత ఆసక్తి లేదు. ఒక మాట చెప్తాను, మీరు వాక్యం కోసం ఇంత పరిగెత్తుకుంటూ వచ్చారు కదా, ఇదే స్థలంలో యాప్రాల్లో ఇదే వారంలో మొన్న 17వ తారీఖున, ఈరోజు డేట్ ఎంత, 22, అంటే మొన్న 17వ తారీఖున సంఘ ప్రార్థన జరిగింది తెలుసా, ఇక్కడే. ఎంతమంది వచ్చారు చెప్పన? 6 మంది. ఇక్కడే 6 మంది. ఆ రోజు కూడా వాక్యం చెప్పాను నేను, ఇక్కడ ఇక్కడ నిలబడే 6 మందికి చెప్పాను వాక్యం. ఏం చెప్పానో చెప్పనా? ప్రార్థన కదా, అందుకే రాలేదు ఎవరు. రేపొద్దున వాక్యం అంటే వస్తారు చూడండి. ఎందుకు రాలేకపోయారు మీరు ప్రార్థనకి? ఎందుకు రాలేకపోయారు? చాలా దూరం అనా? మళ్ళీ ఇప్పుడు వచ్చారుగా. మీకు వాక్యం అంటే దగ్గర అనిపిస్తోంది, ప్రార్థన అంటే దూరం అనిపిస్తోంది. మీకు మీకు బాంబు వేలే మాట ఒక మాట చెప్పిన గుండెల్లో, ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం, వాక్యం అంటే ఆయన మనతో మాట్లాడటం. ఈ విషయం చెప్పమంటారా? ఆయనతో మాట్లాడడానికి మనకు ఆసక్తి లేకపోతే మనతో మాట్లాడడానికి కూడా ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉండదు. బైబిల్ ఆయన సూత్రం చెప్పమంటారా? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగేదను. ప్రార్థన అంటే మనం ఆయన తట్టు తిరగడం.
పోనీ రెఫరెన్స్లు కావాలంటే ఇస్తాను, నాకు పనే ఉంది ఇస్తాను కంపల్సరీగా. చేకర్యా గ్రంథం అంటే రాసుకోండి. ఎప్పటికైనా ఏదో ఒకరోజు చంద్రుడు సూర్యుడు అన్నీ ఒక కక్షలోనికి వచ్చినప్పుడు మీకు ఇది గుర్తొస్తుందేమో అని. జకర్యా గ్రంథం మొదట అధ్యాయము 3వ వచనం చూద్దాం. కాబట్టి నీ వారి తిట్లనము సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదను. సడన్గా ప్రార్థన గుర్తొచ్చి ఎత్తుకున్నాను. అది ప్రార్థన అంటేనే ఆసక్తి లేని వాళ్ళు చాలామంది ఉన్నాం చూడండి మనం ఇక్కడ. ప్రార్థన ప్రార్థనే కదా, ఇంట్లో చేసుకుంటే సరిపోదు. అంటే ఇంట్రెస్ట్ లేదు మనకు, ఓపిక లేదు, దాని ప్రాముఖ్యత మనకు అర్థం కావట్లేదు. రైట్. ఒకవేళ మీ ప్రార్థనా జీవితం బలహీనంగా ఉందేమో జాగ్రత్త, రేపు పొద్దున పరలోకపు తలుపుల దగ్గర కూడా రానివ్వడు దేవుడు అని ఈ దాసుని ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడమో దేవుడు. ఈ బలహీనత ఉంటే అంటే మీ మనకు ఒకసారి తప్పులు గుర్తుకు రావు. నేనేం తప్పు చేస్తున్నాను అబ్బా, వన్స్ అపాన్ ఎ టైం కూడా నాకు గుర్తు రావట్లేదు మీకు అనిపిస్తుండొచ్చు. వన్స్ అపాన్ ఎ టైం ఎందుకు, మన 17 గురించి మాట్లాడదాం అంటున్నాను నేను. మన ప్రార్థనా జీవితం బలహీనంగా ఉందేమో దేవుడు అంటున్నాడు రా. అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును అండ్ ప్రార్థన ఎందును వారు ఏడతేగక. మిమ్మల్ని మీలో కొంతమందిని దేవుని స్తుతించమని కోరుతున్నా. దేవుని స్తుతించడానికి అంత ఫీల్ అవుతారేంటి? అడగాల్సి వస్తుంది, అమ్మ మీరు చేయండి, అమ్మ అయ్యా మీరు చేయండి, అయ్యా దేవుని స్తుతించడని అడుక్కోవాల్సి వస్తుంది. ఏంటి అంటే స్తుతించడానికి కూడా మనకు మనసు రావట్లేదని అంటే ఇంతకు మనం దేవునితో సహవాసం గలవారమేనా చెప్పండి? కరెక్ట్గా చెప్పాలంటే మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితము ఎల్కేజీ స్టాండర్డ్లో ఉందని ఒప్పుకోవాలి అంతే. స్తుతించడానికి నోరు రాదు, ప్రార్థన చేయడానికి నోరు రాదు, మనసు రాదు, మాటలు రావు, ఎందుకు మనం బతికేది చెప్పండి? ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్న తప్పులు ఇవి. పోనీ స్తుతించమని స్తుతించండి అని అన్నామా, స్తుతికి ప్రార్థనకు తేడా లేకోకుండా చేసేస్తున్నారు మీరు. ఉన్నమాట చెప్దాం, స్తుతిస్తూ చివరిన ఈ ప్రార్థన యేసుప్రభునామని అడుగుతున్నావు అంటే నువ్వేం అడిగావని అడుగుతున్నావు ఇక్కడ. నువ్వు స్తుతించింది కదా, స్తుతిని సమర్పించాలి. నువ్వు దేవుడు, నువ్వు గొప్ప దేవుడు నాయన, మహనీయుడవు, కృపామయుడు, కరుణామయుడు అని దేవుని స్తుతించి కీర్తించి ఈ స్తుతులన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నీకు సమర్పిస్తున్నాము తండ్రి అను. నువ్వేం చేస్తున్నావు, స్తుతించి 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 ఈ ప్రార్థన యేసుప్రభునామన వేడుకొనుచున్నాను తండ్రి అంట. ఏం వేడుకున్నావు అని ఇక్కడ వేడుకొనుచున్నాను అన్నావు. నేను ఆమెను కూడా అనని తెలుసా మీకు, ప్రార్థన కరెక్ట్ ఉంటేనే ఆమెను అంట నేను. ఎందుకంటే నీ తప్పుడు ప్రార్థనలు నేను ఎందుకు ఏకీభవించాలి? నేర్చుకోవాలి. స్తుతించడం రాదు, ప్రార్థించడానికి మనసు లేదు. ఎందుకు స్తుతి ఏర్పాటు చేసామనుకుంటున్నారు? బయటికి వెళ్తే మనం తలెత్తుకోలేము అసలు. వీళ్ళు ప్రార్థన ఏంటి ఇలా చేస్తున్నారు, స్తుతి ఏంటి ఇలా చేస్తున్నారని మనల్ని చూసి అసహించుకోరు. కానీ అసహించుకోకపోతే అసహించుకోకపోయి కనీసం ఆలోచించరు మన గురించి ఇలా. మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితాలు బలపడాలంటే సంఘ ప్రార్థన. ఎందుకే ఈసారి నేను చెప్తున్నా, అబ్రహాం కూడా మనం చెప్పినట్టే ఉన్నాను, ఇక మీద సంఘ ప్రార్థన నేను ఎప్పుడుంటే అప్పుడే పెట్టండి, ఖచ్చితంగా నేను వచ్చి నేను వస్తాను. మొన్న కూడా వర్షంలో తడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాను, వేరే చోటు ఉన్నాను, లేదు సంఘ ప్రార్థనకి వెళ్ళాలి, నేను లోకల్ ఉన్నాను, పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నాను వచ్చి. విలువ అర్థం కావాలి. 60 మంది ఉన్నారు, 6 మంది ఉన్నారు, మనకేంటి సంబంధం? మన జీవితం ఆత్మీయంగా బలపడాలి అని అంటే ప్రతిదీ ఒక చెట్టుకు అన్ని కొమ్మలు ఎలాగుంటాయో ఇదని ప్రతి ఆత్మీయ జీవితానికి ఇవన్నీ కొమ్మలు లాంటివి. ఇన్ని వాక్యాలు వింటున్నారు కదా, 2 మాటలు మీరు కూడా వచ్చి మాట్లాడమంటే మాట్లాడనే మాట్లాడరే. రండి రండి మాట్లాడండి, రండి నెలలో 4 మాటలు చెప్పండి 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 అంటే మీరేమంటున్నారు, టైం వస్తుందన్నా. ఏంటైన రావాలి, దేవుడు పిలుపుని ఇవ్వాలన్న. ఆయన పిలుపుస్తే ఎలా ఉంటుంది నా చెప్పాను, ఇచ్చేదే పిలుపు. నేను 100 సార్లు అడిగాను అంటే దేవుడు అడిగిస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి.
రా తమ్ముడు, రా బ్రదరు, రా అన్న, మాట్లాడమ్మా, చెల్లి, అక్క నేను పిలుస్తున్నానంటే అర్థమేంటి? దేవుడు తన సేవకుని ద్వారా మీకు పిలుపునిస్తున్నాడు, రండి 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 రండి. మీరేమంటున్నారు? టైము 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 టైము. పోవడమే ఇంకేముంటుంది చెప్తున్నా నేను. మనము చేస్తున్న తప్పు, లేవీయులు చెయ్యని తప్పు ఏంటని అడిగితే, పిలుపులు 1000 సార్లు ఇచ్చినా మనం 1 సారి కదలట్లేదు. వాళ్ళకు 1 సారి పిలుపునిస్తే 1000 అడుగులు ముందుకేశారు చూడండి. అందుకే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. పాఠాలు నేర్పే లేవీయుల చరిత్ర నేర్పిస్తుందా? బాగా నేర్పుతుంది, బాగా నేర్పుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పాను, దేవుని పిలుపును గ్రహించి అర్థం చేసుకొని వెళ్ళిపోవాలి, వచ్చేయాలి. బయట సామెత ఉంటుంది, ఆలస్యమే అమృతం ఏమవుతుందట? విషమవుతుందట. అదేమో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం 100కు 100% విషయం. నువ్వు తడువు చేసే కొద్ది నువ్వు నష్టపోతావు, నువ్వు ఆలస్యము చేసే కొద్ది నువ్వు నష్టపోతావు. జాగ్రత్త, కాలమును బట్టి చూచితే మీరు బోధకులై ఉండాలి, కానీ ఇంకా పాలు తాగవలసిన వాళ్ళ మాదిరే ఉన్నాడని పౌలు గారు లేదా హెబ్రి పత్రిక వ్రాసినటువంటి భక్తులు అంటున్నాడంటే ఉద్దేశం ఏంటి? ప్రోగ్రెస్ లేదు, వెయిట్ అండ్ సీ, చూద్దాం 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 చూద్దాం. అప్పుడు దేవుడు చాప చుట్టేద్దాం 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 ఫిక్స్ అయిపోతాడు అంతే. ఇప్పుడు సెకండ్ స్టెప్, సేవలో దేవుడు మనల్ని వాడుకోవాలి, ఎన్నుకోవాలి అని అంటే మొదటి అడుగు ఆయన పిలుపుని అందుకోవాలి. రెండు, ఎక్స్క్యూజ్ మీ, బాగా వినండి మాట, లేవీలు ఎప్పుడైతే వెనక్కొచ్చారో అప్పుడు మోషేతో దేవుడు చెప్పిన మాట, మోషే వీళ్లను నేను ప్రతిష్ఠించుకోబోచున్నాను, నా సేవ కోసం ఏం చేయబోతున్నాను, ప్రతిష్ఠించుకోబోచున్నాను. అలాగైతే వాళ్ళకు ఒక చిన్న పరీక్ష పెట్టాలి. మనకు కూడా ఉంటుంది ఆ పరీక్ష. ఆ పరీక్ష ఇప్పుడు మాట్లాడాలి నేను. ఆ పరీక్షే ఇక్కడ పాపం చేసిన వాళ్ళందరూ ఉన్నారుగా, దూడకు మొక్కి వీళ్ళందరూ చేసిన వాళ్ళు భయంకరంగా దేవుని ఉగ్రత కోసం వాళ్ళు తయారైపోయారుగా. వీళ్ళందరినీ దేవుడు ఇప్పుడు శిక్షించడానికి సిద్ధపడ్డాడు. ఏమిటా శిక్ష? మరణశిక్ష. దేవుడు ఎవరికైతే శిక్ష విధించబోతున్నాడో అందులో లేవీయులకు అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, బంధువులే కదా వీళ్ళందరూ, సహోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, పొరుగువారు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దేవుడు ఇప్పుడు వీళ్ళకి పెట్టిన పరీక్ష, ఈ ఇశ్రాయేలులందరూ కూడా ఇప్పుడు నేను విధించబో శిక్షకి పాత్రులు, కానీ నేను విధించబోయే శిక్షను ఈ లేవీల చేతిలో పెడతాను, వారిని విధించమని చెప్పు. అంటే వీళ్ళ చేతుల మీదుగా ఆ మరణ శిక్ష నేను విధిస్తాను. ఇప్పుడు ఒక తరగతి గదిలో క్లాస్లో టేబుల్స్ నేర్చుకొని రమ్మని మ్యాథ్స్ టీచర్ చెప్పాడు పిల్లలకి. తెలుగులో ఏమంటారు టేబుల్స్ని? అది మీకు బాగొచ్చు, వినండి. ఎక్కాలు నేర్చుకొని రమ్మని చెప్పాడు. 3 రోజులు టైం ఇచ్చిన తర్వాత 4వ రోజు అదని టెస్ట్ చేస్తున్నాడు. మొదటి వాడు నిలబెడితే వాడు చెప్పలా, 2వ వాడు నిలబెడితే వాడు చెప్పలేదు, 3, 4 అయిన తర్వాత 5వ వాడు నిలబెడితే గడ 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 చెప్పేశాడు. నేర్చుకోవాలి అందరు చెప్తే ఈడొక్క నేర్చుకున్నాడు, వాళ్ళకి నేర్చుకోలేదని పర్లేదు, వినండి. అందరికీ చెబితే వీడొక్కడు నేర్చుకున్నాడు, వీళ్ళెందుకు నేర్చుకోలేదని ఆయన ఏం చేశారంటే, నిజానికి ఎక్కాలు చెప్పని వారికి బెత్తపు దెబ్బలు ఎవరు కొట్టాలి? మాస్టర్ గారు కొట్టాలి. ఒక్కోసారి టీచర్ చేశారు చెప్పనా, ఒరే అలా ఉక్కు పట్టుకొని పడేయాలని కందిపోవాలి చూడు చెప్పంటాడు. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంది కదా అందరికి, రైట్. ఇప్పుడు చెప్పనోడికి చెంప దెబ్బ ఎవరి చేత కొట్టిస్తాడు? మాస్టర్ చెప్పినోడి చేత. ఓహో, మాస్టర్ గారికి అప్పుడప్పుడు ఇలాంటి
విధానం కూడా ఉందన్నమాట. చెప్పినోడి చేత చెప్పనోడి చెంప చెల్లు మరిపించే విధానం మాస్టర్ గారికి ఉన్నట్టుగా, పిలుపునందుకున్న రానోళ్ల చెంపలు వచ్చినోళ్ల చేత కొట్టించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. అది వీళ్ళకి ఇప్పుడు పరీక్ష. ఒక్కొక్కసారి చూసారా, ఫ్రెండ్స్కి కొట్టమంటే అలా అంటారు అనమాట. అనేసరికి ఒరే వాడి చెంప కందిపోతా లేదు నన్ను కొట్టమంటావు నిన్నంటే, అప్పుడు కొట్టమని షాట్ అడిగి పగలే సుక్కలంటే అప్పుడు ఏర్పడతాడు. అలాగే లేవీయులకు దేవుడు పెట్టిన పరీక్ష పెద్దపు దెబ్బలు కాదు, చెంప దెబ్బలు కాదు, మరణశిక్ష. ఈ మరణశిక్షను నువ్వు విధించాలంటున్నాడు ఎవరితో? లేవీయులతో. ఇది సెకండ్ స్టెప్ వాళ్ళకి ఇచ్చినది. మీరు చేయవలసిన పని ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రతిష్ఠించుకోవాలంటే అనుబంధాలనేటువంటి బాంధవ్యాలను గీత దాటి సేవలకు వచ్చిన తర్వాత మనకు అడ్డుపడేది మొట్టమొదటి సెంటిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం సేవలోనికి రావాలంటే పిలుపునందుకొని లోపలికి వచ్చిన తర్వాత, దేవుని పిలుపునందుకొని లోపలికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఎదురయ్యే ఛాలెంజే మన ఇంటోళ్ళు, మన బంధువు, మన బంధాలు, మన బాంధవ్యాలు, ఇవన్నీ అడ్డుపడతాయి చూడండి. దేవుడు మనల్ని ఎన్నుకోవాలంటే ఆ గీత దాటాలి, ఆ గీత దాటాలి. ఇప్పుడు లేవీయులకు పెట్టిన పరీక్ష, మీ బంధుత్వాలు, మీ బాంధవ్యాలు, మీ అనుబంధాలు అన్ని పక్కన పెట్టి మోషే గారి ద్వారా చెప్పిన మాట కొంచెం వినడానికి కఠినంగా ఉన్నా వారికి ఎదురైనటువంటి అగ్ని పరీక్ష చూడండి. ఆ పాళెములోని ప్రతి గుడారపు ద్వారము వెంబడి ద్వారం వెళ్ళి కత్తి తీసుకొని కనబడిన వారందరిని చంపే ఉన్నారు. ఇప్పుడు లేవీయులు మేము చంపమని ఆయన చంపేస్తాడు, శిక్ష ఖరారైపోయింది. ఎందుకు? పిలిపించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అందుకోలేదు కనుక. ఇది దేవీలకు పరీక్ష అంటారా కాదంట చూద్దాం. వచ్చిన దీనికి మా కాండ 32 26 మనం చూసాం కదా, మళ్ళీ చదువుకుందాం. అందుకు మోషే పాళ్ళం యొక్క ద్వారం నిలిచి యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా యొక్కకు రండి అనగా లేవీలందరూ అతని యొక్కకు కూడి వచ్చి, నెక్స్ట్ 27 వచనం ఏంటి? అతడు వారిని చూచి మీలో ప్రతి వాడును తన నడుమున కట్టుకుని పాళెములు ద్వారం నుండి ద్వారములకు వెళ్ళుచు, ప్రతి వాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికారిని ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలెనని సంబంధాలు దేవుడు గుర్తు చేస్తున్నాడు చూడండి. దేవుడు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికారిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలెనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. కనబడినోళ్ళని చంపడం కాదక్క, బాంధవ్యాలను సంబంధాలను ఆయనకు చూపిస్తున్నాడు చూడండి. ఏంటి మీరు పరీక్ష? ఆ ఎమోషన్స్, ఆ సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గీతను దాటేటువంటి ఒక పరీక్ష. 29 వచనం చూద్దాం. ఏలైనగా ఎందుకంటే మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు, ఇంతవరకు ఏముంది మీ భుజంపై శాపం, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వాడు తన కుమారుని మీద పడియే గాని, తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ట చేసుకున్నారు. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే మీరు కడుగు దూరంలో ఉన్నారు. ఆల్రెడీ మొదటి అడుగు వేసేసారు. ఏమిటది? పిలుపునందుకొని ముందుకొచ్చారు. పిలుపునందుకొని ముందుకొచ్చిన మీకు అడ్డుపడేది మీ బంధుత్వాలు, మీ బంధాలు, మీ బాంధవ్యాలు. అది కుమారుడితో ఉండొచ్చు, కుమార్తెతో ఉండొచ్చు, సహోదరుడితో ఉండొచ్చు, చెలికారితో ఉండొచ్చు, ఇరుగు పొరుగు వాడితో ఉండొచ్చు. కానీ దాన్ని నువ్వు దాటగలిగినప్పుడే నువ్వు నాకు వాడబడతావు. అర్థం చేసుకుంటున్నారు లేదా పాయింట్? దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు మనల్ని? ఈ గీతను దాటాలి. ఆ గీతను దాటినప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. పిలిచాడు కదా వచ్చాను, వచ్చాడు కనుక వాడుకుంటాడంటే కాదు. వచ్చిన తర్వాత దేవుడు మీకు పెట్టేదే ఒక పరీక్ష. ఆ పరీక్షలో ఎదురుగా కనిపించేదే నీ కుటుంబీకులు, నువ్వు ప్రేమించేవాడు,
కానీ లేవీలు చెప్పినట్టు నేను చంపేమని చెప్పట్లేదు దేవుడు. కానీ నీ మనసులో మొదటి స్థానం మాత్రం నువ్వు ఎవరికిచ్చి తీరాలి? దేవుడికి ఇచ్చి తీరాలి. కొన్ని సందర్భాల్లో నీ కన్నతండ్రి అడ్డుపడతాడేమో, నీ కన్న తల్లి అడ్డుపడుతుందేమో, నువ్వు కట్టుకున్న వారు అడ్డుపడతారేమో, నువ్వు కన్నవారు అడ్డపడతారేమో, నీ తోబుట్టులు అడ్డుపడతారేమో, నీ బంధుత్వ నీ బంధువులు నీ రక్త సంబంధితులు అడ్డుపడతారేమో. కానీ ఇవన్నీ జరిగినా నా కోసం బ్రతకడానికి నువ్వు దృఢలేసి చేంజ్ చేసుకుంటే ఎక్స్క్యూజ్ మీ అప్పుడు వాడుకుంటా అంటాడు దేవుడు. ఇది చేశారా 28వ వచనంలో చూద్దాం. 28వ వచనం, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినం ఉన్న ప్రజలలో ఇంచుమించు 3000 మంది. మూడు వేల మంది కూలీలు అంటే రక్తపాతం జరిగిందంటారా జరగలేదంటారా చెప్పండి? జరిగింది. ఇది లేవీల చరిత్రలోని రెండవ హింసాత్మక ఘటన. ఒకప్పుడు వీళ్ళ మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో, లేవి అనేటువంటి గోత్రకర్త, ఆయన కూడా కత్తి కొట్టుకొని మారణకాండని సృష్టించాడు. వీళ్ళు కూడా మారణకాండని సృష్టించారు. కానీ ఆ మారణకాండ అన్నది వారికి శాపాన్ని తీసుకుని వస్తే, ఈ మారణకాండ అన్నది వీరికి ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. ఏమన్నా 29వ వచనంలో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లు అన్నాడు. దేవుడు మిమ్మును ఆశీర్వదించున్నట్లు అంటే శాపమే ఏమైపోతుంది వీళ్ళకి ఇప్పుడు? ఎక్స్క్యూజ్ మీ, శాపమే ఏమైపోతుంది ఇప్పుడు? ఆశీర్వాదం. దేవుడు మనల్ని మనం చేసిన తప్పులను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి ఒకవేళ మనకు శాపము చుట్టుకుంటే, ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మలుచుకునే అవకాశం కూడా దేవుడిస్తాడు. ఇది జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోవాలి. ఈ శాపాన్ని ఆశీర్వాదంగా మలుచుకునేటువంటి అవకాశం కూడా దేవుడిస్తాడు. అలా మనం వినియోగించుకుంటున్నామో లేదో. ఒక శాపం అన్నది మనకు ఆశీర్వాదం ఎప్పుడవుతుంది? యాకోబు పెట్టిన శాపం వెంటాడుతుంది ఆల్రెడీ వీళ్ళకి. కానీ ఆ శాపాన్ని ఈరోజు ఆశీర్వాదంగా మలుచుకునేటువంటి ఒక అవకాశాన్ని లేవీలు చక్కగా వినియోగించుకుంటున్నారు. అది ఎప్పుడు జరుగుతుంది? ఆయన పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గాలి. ఆ పరీక్ష ఎలా ఎదురవుతుంది నీకు? నీ కుటుంబీకులు, నువ్వు ప్రేమించే వారి ద్వారా. ఉదాహరణకు, ప్రపంచ మోక్షానికి దేవుడు అబ్రహాముని ఇంటి నుంచి కదలమన్నాడు, తెలుసా మీకు? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, నీ ఊరు నుండి బయలుదేరి అబ్రహాం అన్నప్పుడు, ఆయన అబ్రహాముతో ఏదో పర్సనల్గా ఏదో ఆయనకేదో లాభాన్ని చేకూర్చడానికి కాదు, అబ్రహాము ఫ్యామిలీకి ఏదో చేద్దామని కాదు, అబ్రహాంను పిలిచింది బయటికి. ప్రపంచానికి మేలు చేయడానికే అబ్రహాముని రమ్మన్నాడు. అబ్రహాము సంతానంలో నుండి దావీదు రావాలి, దావీదు వంశంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రావాలి, ఆయన ద్వారా ప్రపంచానికి మోక్షం రావాలి. అంత సుదీర్ఘమైన ఆలోచనతో అబ్రహామును బయటికి రమ్మన్నాడు. అలా రమ్మనేటప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ఆదికాండం 12:1 చదువుదాం ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం, నీవు లేచి నీ దేశము నుండి, ఇది చూసారా వెంటనే పరీక్షానికి, నేను నిన్ను వాడుకోవాలంటే అబ్రహాము నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి ఏ దేశం చూపిస్తే ఆ దేశానికి వచ్చాయన్నాడు. ప్రభా వస్తాను కానీ మా వాళ్ళ నొదల్లేను ప్రభు అన్నాడు అబ్రహాము. అందరికీ అలా వదలమంటాడని చెప్పట్లేదు నేను, కానీ మనకు బైబిల్ నేర్పిస్తున్న పాఠం, దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే, సెల్ ఫోన్ ఏమో సైలెంట్లో పెట్టండి ఎవరిదో, దేవుడు నిన్ను ఎన్నుకోవాలి అంటే, దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఈ పరీక్షను ఎదుర్కోవాలి. నిన్ను ఇబ్బంది పెట్టే బంధాలు నీ జీవితంలో ఉంటాయేమో, వాటి కోసం నువ్వు దేవుని విడిచిపెడితే దేవుడు నిన్ను వాడుకోడు. లేవీలు నెగ్గారా? నెగ్గారు. ఒకరోజు పేతురు గారు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇదే మాట గుర్తు చేస్తున్నాడు, అయ్యా నీ కోసం అందరినీ విడిచిపెట్టేశాం, సమస్తాన్ని విడిచిపెట్టేశామంటే ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు మార్కు వార్త 10వ అధ్యాయం
28-31 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితేమని ఆయనతో చెప్పసాగానందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటి నైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రులనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎస్, కొన్ని సందర్భాలలో వీటిని జయించగలిగితే, విడిచిపెట్టమంటే గాలి కొదిలేసి మనం బయటకు వచ్చేయాలని కాదు. ఇక్కడ ప్రయారిటీ, ప్రాధాన్యత, ఎవరికోసమో దేనికోసమో దేవుని విడిచిపెడతాననేటువంటి పరిస్థితి మీకు దాపరించకూడదు. అలాగైతే దేవుడు వాడుకోడు. అంతేనా? అమ్మి ఇబ్బంది పెట్టొచ్చు, నాన్న ఇబ్బంది పెట్టొచ్చు, పిల్లలు ఇబ్బంది పెట్టొచ్చు, కట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టొచ్చు, ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ వాటన్నిటి నువ్వేమనుకోవాలి? పరీక్షలు అనుకోవాలి. ఆ పరీక్షలను ఎదుర్కొని, పరీక్షలను పూర్తి చేసి, పాస్ అయి విజయుడివై నువ్వు చూపించాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? వారిని ప్రతిష్ఠించుకున్నాడు. ఇది రెండవ హింసాత్మక ఘటన. ఏం తెచ్చిపెట్టింది వీళ్ళకి? ఇది ఆశీర్వాదం. శాపాన్నే ఆశీర్వాదంగా మలుచుకున్న లేవీయుల చరిత్ర ఇది. లేవీయుల చరిత్ర ఇది. రైట్. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను నేను మీకు. ఐగుప్తు నుండి ఇస్రాయేలును బయటికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ప్రపంచ ప్రజల మధ్య మీరు నాకు స్వకీయ ప్రజలు, యాజక రూపమైనటువంటి రాజ్యం అని వారికి ఒక కితాబు ఇచ్చాడు. అది చదువుకుందాం ఒకసారి. నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందిరని చెప్పు. అంటే సమస్త భూమి నాది. ఏమంటున్నాడు నెక్స్ట్ మాట? మీరు నాకు యాజక రూపమైన రాజ్యం అన్నాడు. బాగా వినండి ఇక్కడ మాట. ఒక రెండు కీలకమైన విషయాలు చెప్తాను ఇక్కడ. మనం ఎలాంటి పాయింట్ మాట్లాడుకుంటానో మీకు అర్థమవుతుంది. ఐగుప్తు నుండి వీళ్ళని తీసుకొని వచ్చినప్పుడు ప్రపంచ ప్రజలందరి మధ్య ఇస్రాయేలీని ఆయన వేరుపరిచాడు. ఇస్రాయేల్ని ఎన్నుకున్నాడు. ఇస్రాయేళ్ళందరినీ చూసి మీరు నాకు యాజకులు అన్నాడు. ఇక్కడ 6వ వచనంలో మీరు నాకు యాజక రూపమైన రాజ్యం అన్నాడా? ఇస్రాయేలును చూసి మీరు నా సేవకులు, మీరు నా యాజకులు, నేను ఏర్పరచుకున్న వాళ్ళు. మొత్తం అమోరీలు ఉన్నారు, అమోనీలు ఉన్నారు, మొయాబీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, ఎబుసీలు ఉన్నారు, కనానీయులు ఉన్నారు. ఇంతమంది ప్రజల మధ్య, ఇన్ని జాతుల మధ్య ఇస్రాయేలు జాతిని చూసి దేవుడు అంటున్నమాట, మీరు నా యాజకులు. 12 గోత్రాల వారికి ఆ బిరుదునిచ్చాడు, మీరు నా యాజకులని. కానీ ఇప్పుడు ప్రపంచ ప్రజలందరినీ ఫిల్టర్ చేసి 12 గోత్రాల వారిని ఎన్నుకున్నాడు ఒకప్పుడు నిర్గమకాండం 19లో. కానీ ఇప్పుడు 12 గోత్రాల వారిని ఫిల్టర్ చేసి లేవీల్ని ఎన్నుకుంటున్నాడు ఆయన యాజకులుగా. మీకు అర్థమవుతుందా? ఫిల్టరింగ్ అర్థమవుతుందా మీకు? ఇక్కడ ప్రపంచ ప్రజల్ని ఫిల్టర్ చేస్తే ఎవరు వచ్చారు ఈయనకి? దేవునికి నా ఉద్దేశం ఇస్రాయేలీలు వచ్చారు. ఇప్పుడు ఇస్రాయేల్ని ఫిల్టర్ చేస్తే ఎవరు వస్తున్నారు బయటికి? లేవీలు. ఇప్పుడు యాజకులు అంటే ఎవరు ప్రభు? నీకంటే లేవీయులు. లేవీయులు నాకు వాళ్ళు పరిచర్య చేయడమే వారికి స్వాస్థ్యం. ఇందాక నేను వచనాలు చూపించాను యెహోషువ గ్రంథం 13-14 ఇవన్నీ వచనాల్లో. వాళ్ళకు భూభాగం స్వాస్థ్యం కాదు, యెహోవాకు పరిచర్య చేయుటయే వారికి స్వాస్థ్యం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. అక్కడ తగ్గిపోలేదు. వీళ్ళకు ఇంకా ఎలాంటి గొప్ప స్టేటస్ ఇచ్చాడో మీకు చెబితే ఇంకా ఆశ్చర్యపోతారు. నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. నిర్గమకాండం 13వ అధ్యాయం ఒకసారి 2వ వచనం చూద్దాం. 2వ వచనం,
ఇశ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాది. ఏమన్నాడు ఇక్కడ మళ్ళీ? ఇశ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి. ఎవరిలో ప్రథమ సంతతి చెప్పాలి? ఇశ్రాయేలీలలో ప్రథమ సంతతి అంటే మొత్తం 12 గోత్రాల వారిలో ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్ల నాకు ప్రతిష్ఠించుము, అది నాది అన్నాడు. అంటే రూబేనీయుల కుటుంబాలలో ప్రతి తొలి సంతతి, అంతేనా? నఫ్తాలి కుటుంబాలలో ప్రతి తొలి సంతతి, షిమ్యోను కుటుంబాలలో ప్రతి సంతతిలో, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి మగ, ప్రతి మొదటివాడు, మొదటి బిడ్డ ఏంటి? నాది అన్నాడు దేవుడు. ఇది 13వ అధ్యాయం నిర్గమాకాండం. ఐగుప్తు నుంచి బయటకు వచ్చి రాబోతున్న తొలి దినాలవి. అయితే ఎప్పుడైతే లేవీయులు ఈ పరీక్షలో నెగ్గారో దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుని ఆయన ఏం చేశాడు చెప్పమంటారా? ఇశ్రాయేలులో ప్రతి తొలి సంతతి నాదన్నాను కదా, వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళ ప్లేస్లో మొత్తం ఒక గోత్రాన్ని నేను ప్రతిష్ఠించుకుంటానన్నాడు. లేవీయులు ఈ చర్య చేయనంత వరకు ప్రతి గోత్రములో, ప్రతి వంశములో, ప్రతి కుటుంబములో తొలి బిడ్డ ఆయన నాది అన్నాడు. ఎప్పుడు? లేవీలు పిక్చర్లోనికి రానంత వరకు. కానీ లేవీలు పిక్చర్లోకి వచ్చిన తర్వాత ఆ అన్ని కుటుంబాలు, అన్ని వంశాలు, అన్ని గోత్రాలు ఉన్నటువంటి తొలి పిల్లలందరినీ పక్కన పెట్టేసి వాళ్ళందరికీ మారుగా ఇలా నేను వాడేసుకుంటాను అని దేవుడు వాళ్ళందరికీ రీప్లేస్మెంట్గా లేవీలను చూస్ చేసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప ధన్యత అది. సంఖ్యాకాండం 3వ అధ్యాయం. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 11-13 వచనాలు రాసుకోండి. రైట్, 11 చూద్దాం. మరియు యెహోవా మోషేకి ఇలా ఒక సెలవిచ్చాను, ఇదిగో నేను ఇశ్రాయేలీలలో తొలిచూలైన ప్రతి మగపిల్లకు మారుగా. అందరూ చూడాలి ఈ వచనం, అందరూ చూడండి అన్నమాట. మళ్ళీ, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను ఇశ్రాయేలీలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. రీప్లేస్మెంటా? ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు వీళ్ళు? అంతకుముందు దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారందరూ కూడా అర్హత సంపాదించలేకపోయేసరికి వాళ్ళందరి ప్లేస్లోనికి ఎవరు వచ్చేశారు? లేవీలు. ప్రతి తొలిచూలియు నాది కనుక లేవీయులు నావారయ్యుందురు. లేవీయులు నావారు. అసలు ఆ మాట ఎంత బాగుంది, లేవీయులను చూసి దేవుడు నావారు. అక్కడేమన్నాడు నిర్గమాకాండం 19:5-6 వచనాల్లో? ఇశ్రాయేలులందరినీ చూసి వీళ్ళు నా స్వకీయులు అన్నాడు. ఇందాక 6వ వచనమే చదివించాను, మీరు 5వ వచనం చదివితే మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని అంటాడు. కానీ ఆ ఇశ్రాయేలీల నుండి ఎవరిని ఇప్పుడు నా స్వకీయులు అంటున్నాడు దేవుడు? లేవీయులు. అదే 3వ అధ్యాయము 44-45 వచనములు చూద్దాం. 44-45 వచనములు. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను, వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులు తీసుకును. లేవీయులు నావారయ్యందరు, నేనే యెహోవాను. నావారు ధన్యులు అయ్యారా లేదా చెప్పండి. శాపభరితమైన గోత్రికులే ఈరోజు దేవుని చేత ఆశీర్వదింపబడిన గోత్రికులుగా మారిపోతున్నారు. చూడండి ఏమైంది, దేవుడు ఏం చేశాడు వీళ్ళని? లేవీలంటేనే నా యాజకులు అన్నాడు, ఇశ్రాయేలీలే నా యాజకులని చెప్పిన దేవుడు నిర్గమాకాండం 19లో ఆ ఇశ్రాయేలీలు లేవీలు స్పెషల్ అన్నాడు. ఒకప్పుడు ప్రపంచ ప్రజల మధ్య ఇస్రాయేలు స్పెషల్ అని, ఇప్పుడు మాత్రం ఇస్రాయేలీల మధ్య లేవీయులు స్పెషల్ అన్నాడు. దానితో పాటు ఒకప్పుడు అన్ని గోత్రాలలో, ఆ గోత్రాలలోని అన్ని వంశాలలో, ఆ వంశాలలోని అన్ని కుటుంబాలలో ఉన్న ప్రతి తొలి మగబిడ్డ నాది అన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరికీ మారుగా ఎవరిని రీప్లేస్ చేస్తున్నాడు? ఇక్కడ లేవీయులను హెచ్చిస్తున్నాడా లేదా చెప్పండి. లేవీయుల్ని బాగా, ఇప్పుడు ఇంకొక గొప్ప సంగతి చెప్పమన్నా, చెప్పమంటారా? యాకోబు గారు వీళ్ళని శపించి ఏం చేశాడు? చెదరగొట్టాడు. అంతేనా? యాకోబు గారు ఏం చేశారు వీళ్ళని? చెదరగొట్టాడు. చెదరగొట్టబడడం అన్నది లేవీయులకు శాపం.
కానీ దేవుడు ఆ చెదరగొట్టబడడాన్ని కూడా ఆశీర్వాదంగా మళ్ళీ చేశాడు. మళ్ళీ ఏం చేశాడు? మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ చెదిరిపోయినా అక్కడ ప్రజలకు వాక్యం నేర్పించాల్సింది మీరే అని చెప్పాడు. ఇది ఎంత గొప్ప ధన్యతో చూడండి. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 8వ వచనం ముందుగా చూద్దాం. విషయం ఏంటంటే యాకోబు గారు మృతి చెందక ముందు అంటే మరణించక ముందు వీళ్ళని శపిస్తే మోషే గారు, ఈయన దైవజనుడే, ఆయన మరణించక ముందు ఏం చేస్తున్నాడు చూడండి. మొదటి వచనం దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధం ఇది. యాకోబు మరణించే ముందుగా లేవీయులను శపించాడు. మోషే మరణించే ముందుగా లేవీలకు ఏమిస్తున్నాడు చూడండి. 8వ వచనం లేవీని గురించి ఇట్లా నేను ఇప్పుడు 10వ వచనం వారు అంతేనా, వారు అంటే లేవీలు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు అన్నాడు చూడండి జాగ్రత్తగా. మళ్ళీ చూద్దాం, వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. ఎక్కడ నేర్పుదురు? ఎక్కడికి వెళితే అక్కడికి నేర్పించాలి. ఎన్ని పట్టణాలలోనికి చెదరగొట్టేశారు? ఇప్పుడు 48 పట్టణాలలోనికి చెదరగొడితే 12 గోత్రాల ఇస్రాయేలీల మధ్య అక్కడక్కడ 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 ఇస్రాయేలీ లేవీయులను దేవుడు చెదరగొడితే, అంటే యాకోబు శాపం వారిని వెంటాడితే, ఆ శాపములో నుండి దేవుడు ఏం పుట్టించాడు? ఆశీర్వాదం పుట్టించి నా గురించి అన్ని ప్రాంతాలలో ఉన్నవారు తెలుసుకోవాలంటే వాళ్లకు మీరే దిక్కన్నాడు. ఇప్పుడు లేవీలు ఇస్రాయేలు ప్రజలందరి మధ్యకు వెళ్ళి చెదిరిపోవడం అన్నది ఇస్రాయేలు ప్రజలకు అది ఆశీర్వాదం. అందుకే చరిత్ర చెబుతోంది వీళ్ళు చాలా చోట్ల వాక్యము వినిపించి బోధించి నేర్పించారని. కొన్ని సందర్భాలు చూద్దాం. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 17వ అధ్యాయం రాజైన యూదారాజైన యెహోషాపాతు దినములవి 7వ వచనం చూద్దాం ఒకసారి. 7వ వచనం తన ఏలుబడి ఎందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై. ఎవరిని? దేనికి? ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయ్యలను, ఓబద్యాను, జకర్యాను, నెతనేయులను, మీకాయాను, షెమయా, నెతన్యా, జబద్య, ఆషాహేలు, షెమీరామోతు, యెహోనాతాను, ఆదోనియా, టోబియా, టోబదోనియా అను, నెక్స్ట్ మాట, లేవీయులు వీళ్ళందరూ కూడా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. ఎందుకు పంపుతున్నాడు రాజు ప్రజలందరి మధ్యకు? లేవీయులను ఎందుకు పంపుచున్నాడు? జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై. చెదిరిపోతున్న లేవీయులు ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్ళిపోతున్నారు వాక్యాన్ని చేపట్టి. నేనేమంటానంటే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో శాపము వెంటాడి మనల్ని స్థితికి తీసుకొని వచ్చి ఉంటుంది. కానీ ఆ స్థితియే దేవుడు మనతో పాటు 10 మందికి ఆశీర్వాదంగా మలిచేస్తాడు. అది మలుచుకునే అవకాశం మన చేతిలో ఉంటుంది. అది మనం ఉపయోగించుకోవాలి. మీరు అనుకోవచ్చు, ఒకప్పుడు నేను తప్పు చేయడం వలన, ఒకప్పుడు నేను పాపం చేయడం వలన ఇదిగో ఈరోజు నాకు ఈ దుస్థితి, అయ్యో అనుకుంటున్నారేమో. అయ్యో అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్థితినే నువ్వు ఆశీర్వాదంగా మలుచుకో. ఆయన పిలుపుని అందుకొని రా. ఈ స్థితిలో నీకు దేవుడు పెట్టే పరీక్షల్లో నెగ్గు. ఈ స్థితినే దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆశీర్వాదంగా మలిచేస్తాడు. పిలుపుని అందుకోవాలంటే మనం చేయవలసింది, ఆ పిలుపుని అందుకున్నప్పుడు నువ్వు డిసైడ్ అయిపోవాలి, నేను చేసిన తప్పులన్నిటినీ ఇక పాతేయాలి, చేసిన తప్పులు నేను మళ్ళీ రిపీట్ చేయకూడదు. చెట్టెక్కిన జక్కర్యాను, జక్కయ్యను క్షమించండి, చెట్టెక్కిన జక్కయ్యను కిందుండి పిలిచాడు ఏసయ్య, రావయ్యా అన్నాడు. అంతే, వచ్చిన తర్వాత నేను నీ ఇంటికి వస్తానయ్యా అన్నాడు యేసుప్రభు. ఇంటికి చేర్చుకున్న జక్కయ్య తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను ఎవరి యుద్ధనైనను అన్యాయముగా నేను తీసుకొని ఉంటే 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం పీదలకిస్తాను. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు జక్కయ్య? ఏసయ్య పిలుపును విని
అతనిలో కలిగిన మార్పు. నువ్వు నా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాలో మార్పు లేకపోతే నువ్వు ఎందుకు రావడం, నేను ఎందుకు నేను తీసుకొని రావడం ఇంటికి? నువ్వు నాతో ఉండాలంటే నా నుండి తప్పులు దూరం అయిపోవాలి. నువ్వు రాకముందు దోపిడీ జరిగింది నా జీవితంలో, నువ్వు వచ్చిన తర్వాత కూడా దోపిడీ జరిగితే నువ్వు రావడం వల్ల వచ్చిందేముంది? పిలుపునందుకొని దిగొచ్చాడు జక్కయ్య. ఇంటికొచ్చిన యేసు ప్రభును చూసి నేను మారిపోతానని మాటిచ్చాడు. పిలుపునందుకున్నవాడు మారాలి, మారి రావాలి, చేసిన తప్పులను పాతేయాలి. జక్కయ్య వలె, లేవీయుల వలె. అప్పుడు యేసు ప్రభు అన్నమాట ఏంటి, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడు అబ్రహాము కుమారుడయ్యాడు జక్కయ్య? తప్పులను విడిచిపెట్టినప్పుడు. అంతేనా? మనం దేవుని సన్నిధికి రావచ్చు, తప్పులు విడిచిపెట్టకపోతే అబ్రహాము పిల్లలం కాలేం, అపవాది పిల్లలుగానే బతికేస్తాం. శాపం వెంటాడుతోంది వీళ్ళని, కానీ ఒక్కసారిగా ఒక సంఘటనతో దాన్ని కంప్లీట్గా ఆశీర్వాదంగా మలిచేసుకున్నారు. చూడండి, లేవీలు ధర్మశాస్త్రమును బోధించుటకై రాజు చేత పంపబడుతున్నారు. వీళ్ళు 35వ అధ్యాయం, అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 35వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. రాజైన యోషియా కాలం అది. ఇస్రాయిలీలకందరికీ 3వ వచనం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం, ఇశ్రాయేలులకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఈలాగున ఆజ్ఞ ఇచ్చిన. ఏంట ట్యాగ్ మెడలో? ఇస్రా దేవునికి ప్రతిష్ఠితులైనటువంటి లేవీయులు వీళ్ళు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనము 8వ వచనం జాగ్రత్తగా చూద్దాం. లేవీయులకున్న ధన్యత ఏంటో మనం గమనిస్తాం ఇక్కడ 7వ వచనం నుంచి. జనులు ఇలాగ నిలబడుచుండగా యేషువా, బానీ, షేరేబ్యా, యామీను, అక్కుబు, షబ్బెతై, హోదియా, మయషయ్య, కెలీట, అజరియా, యోజాబాదు, హానాను, పెలాయాలును, నెక్స్ట్ లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఎప్పుడైతే లేవీయులు వాక్యాన్ని వివరంగా చెప్పి అర్థము చెప్పారో జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవడం మొదలుపెట్టారట. అంత గొప్పగా చెప్పారు లేవీయులు, అంత గొప్పగా చెప్పారు. ఇశ్రాయేలులకు అందరికీ ఆశీర్వాదం ఎవరి వలన వస్తుంది? ఇక్కడ లేవీయుల వలన. మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం, మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం 4-7 వచనములు రాసుకోండి. అందువల్ల లేవీయులకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడును నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమైన భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని. గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గల వారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధించాలి. లేవీలకు దేవుడిచ్చిన ఉన్నతమైన స్థితి, శాపభరితులై చెదరగొట్టబడి శాపాన్ని మోస్తున్న వీళ్ళు కాస్త ఏమైపోయారు? ఇప్పుడు ఆశీర్వాదంలోనికి వచ్చేశారు. ఎంత గొప్ప పాఠం లేవీలు మనకు నేర్పిస్తున్నారు. మన జీవితాన్ని ఎలా దేవుడు హెచ్చించాలో మనకు నేర్పిస్తున్నారు. దేవుడు హెచ్చించాలంటే మన జీవితంలో ఇవి జరగాలి. చెప్పండి, ఇస్రాయేలీలలో ఉండి లేవీలు ఎందుకు ప్రత్యేకించబడ్డారు? పిలుపునందుకొని ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ అన్న లైన్ ఏం చేశారు వాళ్ళు? దాటి వెళ్ళిపోయారు. ఆ సందర్భంగా ఒక హింసాత్మక ఘటన చోటు చేసుకుంది, కానీ అది వారికి ఏం తీసుకొని వచ్చింది? ఆశీర్వాదం. పైపెచ్చు అన్ని గోత్రాలలో, అన్ని వంశాలలో, అన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి మగపిల్లలకు మారుగా దేవుడు వీరిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు
అది మాత్రమే కాదు, యాకోబు పెట్టిన శాపం మీరు చెదరగొట్టబడెదరు అంటే ఆ శాపాన్ని దేవుడు ఏమిగా చేసేసాడు, ఇప్పుడు ఆశీర్వాదంగా మలిచి మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు మీరే దిక్కు అవుతారు వాక్యం చెప్పడానికి, అలా నిలబెట్టేశాడు. ఇది రెండవ హింసాత్మక ఘటన. మొత్తం ఎన్ని హింసాత్మక ఘటనలని చెప్పాను? మూడు. ఆ మూడిట్లు ఎన్ని అయిపోయాయి? రెండు అయిపోయినాయి. ఇక చివరిది, ఇస్రాయేలీలు కనాను దేశానికి దగ్గర అవుతున్న రోజుల్లో మోయాబు ప్రాంతానికి దగ్గరయ్యారు. మనసు పెట్టి వినండి చివరిది, మోయాబు ప్రాంతానికి వాళ్ళు దగ్గరయ్యారు. మోయాబు ప్రాంతానికి దగ్గరైనప్పుడు మోయాబు రాజైనటువంటి బాలాకు భయపడిపోయి బిలాం అనేటువంటి ఒక సోదెగాడిని పిలిపించి వీళ్ళని శపించమని చెబితే బిలాముకు దేవుని భయం పట్టుకొని పబ్లిక్లో వారిని శపించడానికి భయపడ్డాడు. పైపెచ్చు మధ్యలో గాడిద చేత దేవుడు అతనికి బోధ చేయించాడు. అప్పుడు బిలాము డబ్బు పిచ్చి పట్టి లోబి అయి డబ్బు కోసం ఇతను చేసిన పని బాలాకు ఒక బోధ చేశాడు. ఏంటా బోధ? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, తీసి చదవండి. బాలాకు అతను చేసిన బోధ ఏంటి? ప్రకటన గ్రంథం 2:14 చూద్దాం ఒకసారి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపపలిసి ఉన్నది. అదేమనగా, విగ్రహములకు బలిచిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అంటే ఒకనాడు బిలాము బాలాకుకు ఏం బోధించాలి అక్కడ చెప్పబడుతోంది. విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయంగా వాళ్ళని ప్రేరేపించాలి, అంతకంటే ముందు జారత్వము చేసేలా నువ్వు ప్రేరేపించాలని బాలాకుకు బిలాము బోధ నేర్పిస్తే మోయాబు రాజైన బాలాకు మోయాబు స్త్రీలను ఇస్రాయేలీలకు ఎర్రగా వేశాడు. ఆ ఎర్రకు పడిపోయిన బలహీనులు భయంకరమైన వ్యభిచారం చేస్తూ మోయాబు స్త్రీలతో దేవునికి దొరికిపోయారు. అప్పుడు దేవుడు భయంకరమైన తెగులను పంపించి ఒక రోజులోనే వేలకు వేలు పిట్టలు రాలిపోయినట్టుగా ఆ తెగులకు వాళ్ళు బలైపోతుంటే అప్పుడు ఒక వ్యక్తి ఇస్రాయేలీయుడు ఒక మిద్యాను స్త్రీని తీసుకొని ప్రజలందరి ఎదుట తన గుడారంలోనికి వెళ్ళి వ్యభిచారం చేయడానికి సిద్ధపడుచుండగా అది చూసి అహరోను అనేటువంటి ప్రధాన యాజకుడి యొక్క మనవడు, అతని పేరు ఫీనెహాసు, అది చూసి భరించలేక వెంటనే ఒక ఈట తీసుకొని వెళ్ళి ఆ ఇద్దరిని ఒక్క పొడుచుతోనే ఒక్క షాట్తోనే ఆ ఇద్దరిని చంపడం జరుగుతుంది. ఒకటే ఈటతో ఒకటే పోటుతో ఆ ఇద్దరిని చంపేస్తాడు. ఎప్పుడైతే ఫీనెహాసు వాళ్ళిద్దరిని చంపేస్తాడో పరలోకం నుంచి వచ్చిన తెగులు కాస్త ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయింది అని పరిశీలిస్తే అప్పుడు దేవుడు ఫీనెహాసు గురించి ఒక మాట చెబుతాడు. అదే, ఇస్రాయేలీలలో నేను ఓర్వలేనిది ఫీనెహాసు కూడా ఓర్వలేకపోయాడు, నేను సహించలేనిది ఫీనెహాసు కూడా సహించలేకపోయాడు. అసలు నా పట్ల ఫీనెహాసుకున్న ఆసక్తి నన్ను ఇంప్రెస్ చేసేసింది. మోషే, నేను ఫీనెహాస్ యొక్క చర్య నన్ను ఆకట్టుకుంది, కానీ ఇక్కడ కూడా రక్తం చిందింపబడింది. ఇద్దరి రక్తం చిందింపబడింది. ఇది కూడా ఒక హింసతోనే కూడుకున్నది, కానీ దేవుడు చూసినది ఫీనెహాసులోని పరితాపం. ఆ పాపాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. నేను ఏదైతే చూసి భరించలేకపోతున్నానో, నేను ఏదైతే చూసి ఓర్వలేకపోతున్నానో, ఫీనెహాసు కూడా అదే చేశాడు. ఫీనెహాస్ ఎవరు? ఒక లేవీయుడు. ఆ లేవీయులలో అహరోను వంశానికి చెందినవాడు అహరోను మనవడు. ఎప్పుడైతే లేవీయులలో ఫీనెహాసు స్పెషల్, మళ్ళీ ప్రపంచ ప్రజల మధ్య ఇస్రాయేలీలు స్పెషల్, ఇస్రాయేలీలలో లేవీయులు స్పెషల్, లేవీయులలో ఫీనెహాసు స్పెషల్, అప్పుడు దేవుడు ఇంకొక నిర్ణయం తీసుకొని నేను ప్రపంచ ప్రజలందరి మధ్య ఇస్రాయేలీలను హెచ్చించాను, ఇస్రాయేలీల మధ్య లేవీయులను హెచ్చించాను, ఇప్పుడు లేవీల మధ్య ఫీనెహాసును అతని సంతతిని హెచ్చించబోతున్నాను అని అనౌన్స్మెంట్ చేశాడు పరలోకం నుంచి. చూద్దాం ఒకసారి అనౌన్స్మెంట్ ఏంటో చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. మీరు మొదటి నుంచి 13 వచనాలు రాసుకోవాలి సందర్భ పరిచయం కోసం. మొదటి నుండి 13 వచనములు, కానీ
ఆరు నుంచి చూద్దాం. ఇదిగో మోషే కనుల ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున ఏడ్చుచుండిన ఇస్రాయేలీ సర్వ సమాజం యొక్క కనుల ఎదుట ఇస్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడను ఎలియాజర్ కుమారుడైన ఫీనెహాసది చూచి సమాజం నుండి లేచి ఏటిని చేత పట్టుకుని పడకచోటికి ఆ ఇస్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోనట్లు పొడిచెను. అప్పుడు ఇస్రాయేలీ నుండి తెగులు నిలిచిపోయాను. 10వ 9వ 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేకి లాగు ఆజ్ఞిచ్చాను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజర్ కుమారుడైన ఫీనెహాసు వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇస్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించను కనుక నేను ఓర్వలేకయుండి ఇస్రాయేలీని నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది ప్రకటన, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి నీ అతని సంతానమునకు నువ్వు కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. లేవీయులంటేనే దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు, కానీ ఆ లేవీయులలో ఫీనెహాసుకి దేవుడంటే అమితమైన ఆసక్తి. దేవుని పట్ల మనకున్న ఆసక్తి, ఫీనెహాసుకున్న ఆసక్తి ఫీనెహాస్ను ఎక్కడో కూర్చోబెడుతుంది చూడండి. అంటే దేవుని సేవకులకు ఇలాంటి ఆసక్తి ఉండాలి, ఇలాంటి ఆత్మల దాహం ఉండాలి, ఇలాంటి పరితాపం ఉండాలి. ఇస్రాయేలీలు దేవుని నిబంధనను త్రోసివేసి బ్రతుకుచుంటే ఏలియా గారు పరితాపము తట్టుకోలేక రోషము కలిగి నిలబడ్డారట. ఏథెన్సు పట్టణంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితిని చూసి పౌలు గారి ఆత్మ పరితాపము తట్టుకోలేకపోయిందట. అలా మీరు ఆలోచిస్తే చరిత్రలో నిజమైన సేవకులు కళ్ళ ఎదుట జరుగుతున్న పాపాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితి. దేవునికి ఏదైతే నచ్చదో ఆయన తన సేవకులలో అదే గుణం చూడాలనుకుంటున్నాడు. మనకు కూడా అది నచ్చకూడదు. పాపాన్ని చూసి భరించలేని దేవునికి ప్రతినిధులుగా ఉండి పాపాన్ని చూసి పర్లేదులే అంటే ఎలా మనం దేవుని సేవకులు చెప్పొచ్చా? పాపం చేసినా పర్వాలేదని చెప్పొచ్చా? పక్కన పెట్టేస్తాడు, అవుట్. ఏం చెప్తున్నావు మాటలు నువ్వు నా గురించి? పాపం చేసినా పర్వాలేదు ఎలా చెప్తావు నువ్వు అని అడుగుతాడు రేపొద్దున దేవుడు. ఎలా చెప్తావు నువ్వు? ఫీనెహాస్లో దేవునికి నచ్చింది అదే. ఏమిటి? నేను ఓర్వలేనిది ఆయన అతను ఓర్చుకోలేకపోయాడు. నేను చూడలేనిది అతను చూడలేకపోయాడు. నేను సహించలేనిది అతను సహించలేకపోయాడు. నా ఎడల అతనికున్న ఆసక్తి గొప్పది. అందుకే లేవీలు నాకు సేవకులైనా యాజకులు అన్న ట్యాగ్ మాత్రం ఫీనెహాస్ సంతతికి వేస్తానన్నాడు. ఒకప్పుడు ఇస్రాయేలీలందరూ నా యాజకులు అన్న నిర్గమాకాండం 19:6 తర్వాత లేవీలను నేను లేవీలను తీసుకుంటున్నాను వాళ్ళ ప్లేస్లో అని చెప్పి లేవీలను యాజకులుగా తీసుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు టెక్నికల్గా కరెక్ట్గా మాట్లాడితే యాజకులు అన్న ట్యాగ్ అహరోను సంతతికి మాత్రమే వర్తిస్తుంది పాత నిబంధనలు. అది ముఖ్యంగా ఫీనెహాసు సంతతికి వర్తిస్తుంది. మళ్ళీ మిగిలిన వాళ్ళు పరిచారకులు, మిగిలిన లేవీలందరూ నిజానికి బైబిల్ టెర్మినాలజీలో టెక్నికల్గా మాట్లాడితే వాళ్ళందరూ కూడా పరిచారకులు. యాజకులు మాత్రం ఎవరు? అహరోను వంశంలో నుండి వచ్చిన వాళ్ళు, అందులో ముఖ్యంగా ఫీనెహాసు సంతతి వారు. అంటే ఎక్కడో ఉన్న గోత్రం కాస్త ఎక్కడికో వెళ్ళిపోయింది చూడండి. అవునా? ఎక్కడో ఉన్న గోత్రం కాస్త ఎక్కడికో వెళ్ళిపోయింది. 12 వారి మధ్య అత్యంత శాపభరితమైన గోత్రమే లేవి గోత్రం అయితే ఈరోజు ఇస్రాయేలీలందరికీ ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేంత గొప్పగా ఇస్రాయేలీలు లేవీలు ఎదిగిపోవడానికి గల కారణం వాళ్ళు చేసిన మొదటి పని దేవుని పిలుపుని అందుకొని పశ్చాత్తాపడి పరిగెత్తుకుంటూ వచ్చారు. అది మొదటి పని. రెండు, వాళ్ళు చేసినది అనుబంధాలను బాంధవ్యాలను పక్కకు పెట్టి దేవుని కోసం పరుగెత్తారు. అలాగని తల్లిని తండ్రిని భార్యను భర్తను పిల్లలను విడిచిపెట్టి తిరగమని చెప్పట్లేదు, కానీ కైసర్వి కైసరికి ఇవ్వాలి, దేవునివి దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు కైసర్ అంటే ఎవరు? మన ఇంట్లో ఉన్నోళ్ళే. ఒక అమ్మలో ఒక కైసర్ ఉండొచ్చు, ఒక నాన్నలో ఒక కైసర్ ఉండొచ్చు, ఒక భార్యలో ఒక కైసర్ ఉండొచ్చు, ఒక భర్తలో ఒక కైసర్ ఉండొచ్చు, ఒక కొడుకులో ఒక కూతురులో ఎవరిలో మన ఇళ్ళలో వీళ్ళందరూ ఉంటారు. మనము సేవలో ఉన్నప్పుడు మనకు అడ్డు తగిలే విలన్లు ఎక్కడో ఉండరు,
మన కొంపలోనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కానీ వాటికి భయపడి నువ్వు దేవుని కోసం ముందుకు రాకపోతే లేవీయులలా గెలవలేవు, ఓడిపోతావు. ఓడిపోయి దేవుని ఎదుట పనికిరాని వాడిగా, పనికిరాని వ్యక్తిగా నిలబడిపోతావు. లేవీయులు దేవుని చేత ఎన్నుకొనబడడానికి గల కారణం వీటన్నిటిని జయించి ముందుకెళ్ళిపోయారు. వాటన్నిటితో పాటు ఫీనెహాస్ యొక్క ఆసక్తి దేవుని ఇంప్రెస్ చేసేసింది. అందుకే ఇంకా హెచ్చిస్తాను, ఇంకా హెచ్చిస్తాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని పని విషయంలో, దేవుని వాక్యం విషయంలో, ఆత్మీయ జీవితం విషయంలో మీ ఆసక్తి ఎంత స్వచ్ఛంగా ఉంటే, మీ ఆసక్తి ఎంత గొప్పగా ఉంటే దేవుడిని అంత గొప్పగా వాడుకుంటాడు. కుళ్ళు, కుతంత్రాలు, కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు, పగలు, ద్వేషాలు, వీటి చేత నువ్వు సేవ చేస్తానంటే అవ్వదు. ఆసక్తి హృదయ రహస్యాలు ఎరిగిన వాడికి నీ యథార్థత ఏంటో దేవునికి తెలుసు. ఆ యథార్థతతో కూడుకున్నటువంటి ఆసక్తి నిన్ను దేవుడు గొప్పగా వాడుకునేలా చేస్తుంది. ఫీనెహాసు కూడా రక్తమే చిందించాడు, ఇది కూడా హింసే, కానీ అది దేవుని దృష్టికి ఏమైంది? ఇంపైనది, లేదా నీతికరముగా కనిపించినది. మీరు దాని నెగిటివ్ షాడోలో చూడకండి, అదేంటండి విచిత్రం అని అనకండి. అక్కడ ఫీనెహాస్లో దేవుడు చూసింది ఏంటి? ఆసక్తి. ఫీనెహాసు చర్య తీసుకోవడం వల్ల మిగిలిన వాళ్ళు బతికిపోయారు, ఎందుకంటే అప్పటికే 24,000 మంది వెళ్ళిపోయారట. ఫీనెహాసు స్టెప్ తీసుకోవడం వలన తెగులు ఆగిపోయింది, ప్రాణాలు నిలబడ్డాయి. ఇలాంటి ఆసక్తి మనకు ఉండాలి, ఇలాంటి ఆసక్తి మనకు ఉండాలి. బాగా చదువులు ఉండాలి, బాగా డబ్బు ఉండాలి, లేకపోతే బాగా పలుకుబడి ఉండాలి, బాగా పరిచయాలు ఉండాలి, బాగా పేరు ఉండాలి, అప్పుడే దేవుడు వాడుకుంటాడు అనుకోండి, ఏమి అసలు దేవునికి పనికిరావు. నీ చదువులు, నీ ఉద్యోగాలు, నీ జీతాలు, నీ పేరు, నీ పలుకుబడి, నీ హోదా, ఇవేవి దేవుడు చూడ్డు. నీకు ఆసక్తి ఉందో లేదో చూస్తాడు. ఆసక్తి ఉంటే ఎవడితోనో పరిచయం ఆయనకేం పని? మనకున్న పరిచయాలతో దేవునికి పని లేదు. అసలు మనకు ఆయనతో పరిచయం కరెక్ట్గా ఉంటే చాలు, ఆయన అందరికీ పరిచయం చేస్తాడు. పాఠాలు నేర్పే చెప్పాలి ఇంకా లేవీయుల చరిత్ర బాగుందా బాగాలేదా చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఇది మొదటి భాగం. ఇంతవరకు మీరు విన్నది మొదటి భాగం. రెండో భాగం కూడా ఉంది, దానికే మనం చేస్తున్న ప్లాన్ ఏంటంటే ఇక్కడతో మొదటి భాగం ముగించేసుకొని ఆరాధన పూర్తి చేద్దాం. బల్ల కార్యక్రమం పూర్తి చేసి భోంచేద్దాం. లంచ్ కూడా రెడీ అయింది. భోంచేసి సెకండ్ సెషన్ స్టార్ట్ చేసి ఇంకొక గంట సెకండ్ పార్ట్ చెప్పేసి అప్పుడు మనం సెలవు తీసుకుందాం. డైరెక్ట్గా వైఎంసీకి వెళ్ళిపోవచ్చు, లేదు మా ఇంటికి వెళ్ళిపోతాం మధ్యలోనే లంచ్ తినేసానంటే యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఓకే, రైట్. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మొదటి భాగాన్ని ముగించుకుందాం, తర్వాత మనము ముందుకెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, లేవీల ద్వారా మీరు నేర్పించిన, నేర్పిస్తున్న పాఠాలు ఎంతో గొప్పవి. మేము కూడా వారిని ఇంతవరకు విన్న మాటలలోని భావాన్ని బట్టి మాదిరిగా తీసుకొని మా జీవితాలను సరిచేసుకోవాలి, మా బ్రతుకులను సరిచేసుకోవాలి. అదే మీరు నేర్పిస్తున్నారు, అందును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంకా నేర్చుకోవాల్సిన సంగతులు రెండవ భాగంలో కూడా ఉండగా అవి కూడా మాకు నేర్పించమని వేడుకొనచ్చు. యేసు ప్రభుల వారి పవిత్రమైన నామములి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్.